ಭಕ್ತಿಯಾದಿಗುಣಾರ್ಣವಂ ಇತೀಂದ್ರ ಪ್ರವಣಂ ಬಂದೇರಂ ಯಜಾಮಾತರಮುನಿಂ ಲಕ್ಷ್ಮೀನಾಮಸ್ಮಾರಂಭಾಂ ನಾತಯಾಮನ ಮಧ್ಯಮಾಂ ಅಸ್ಮದಾಚಾರ್ಯ ಪರ್ಯಂತಾಂ ವಂದೇ ಗುರು ಪರಂಪರಾಂ ಯೋನಿತ್ಯಮತಾಂಬುಜಯುಗ್ಮರುಗ್ಮ ವ್ಯಾಮೋಗತಸ್ತದಿತರಾಣಿ ತೃಣಾಯಿನೇನೇ ಅಸ್ಮದ್ಗುರೋರ್ಭಗವತೋಸ್ತದೀಯೈಕ ಸಿಂಧೋ ರಾಮಾನುಜಸ್ಯ ಶರಣೌ ಶರಣಂ ಪ್ರಪದ್ಯೇ ಮಾತಾಪಿತಾ ಯುವತಯಕಾ ಸ್ತನಯಾ ವಿಭೂತಿಗಿ ಸರ್ವಂ ಯತೇವ ನಿಯಮೇನ ಮಧನ್ಮಯಾನಾಂ ಆದ್ಯಸ್ಯ ನ ಕುಲಪತೇರ್ ಬಹುಲಾಭಿರಾಮಂ ಶ್ರೀಮತ್ತಸಂಗ್ರೀಕುಲಂ ಪ್ರಣಮಾಹಿ ಮೂರ್ಧನ ಭೂತಂ ಸರಸ್ಯ ಮಕತಾಭಯ ಭಟ್ಟನಾಥ ಶ್ರೀಭಕ್ತಿಶಾರ ಕುಲಶೇಖರ ಯುಹುಗಿವಾಘಾನ್ ಭಕ್ತಾಂಗ್ರೇಣ ಪರಕಾಲ ಯತೀಂದ್ರಮಿಷ್ಟಾನ್ ಶ್ರೀಮತ್ಪರಾಂಕುಶಮುನಿಂ ಪ್ರಣತೋಷ್ಮಿ ನಿತ್ಯಂ ಕಾಶ್ಮಾಶೋಭಿ ಕಮನೀಯ ಶಿಖಾನಿವೇಶಂ ದಂಡ್ರದ್ಧಯೋಧ್ವಲಕರಂ ವಿಮಲೋಪವೀತಂ ಉದ್ಯಂತಿಕೇಶನಿಭಂ ಉಲ್ಲಸದೂರ್ಧಪುಂಡ್ರಂ ರೂಪಂ ತವಾಸ್ತು ಇತಿ ರಾಧತಿ ಸೋರ್ಮಮಾಗ್ರಿಯೇ ಪದ್ಮಮೆನತ್ತಿಗ ಪೈಂಕಡಲುಂದನ್ ಪಲ್ಲವಮೇ ವಿರಲಂ ಪಾವನಮಾಗಿಯ ಪೈಂತುವರಾಡೈ ಪತಿಂದಮರುಂ ಕಡುಗಂ ಮುಪ್ಪರಿ ನೂರಡು ಮುಂಕೈಯಿಲೇಂದ್ರಿಯ ಮುಕ್ಕೋಳ್ ತನ್ನಡಗಂ முன்னவர் தந்திடு முடிகள் நிறைந்திடு முருகல் நிலா வழகும் கற்பகமே விழு கருணை பொழிந்திடு கமலக்கண்ணழகும் காரிசி தன்கடல் சூடிய முடியும் கனநர்ஷிக்க முடியும் எப்பொழுதும் எதிராஜன் வடிவழகு என் இதயத்துள்ளதால் இல்லை எனக்கெதிர் இல்லை எனக்கெதிர் இல்லை எனக்கெதிரே அனந்தம் பிரதமம் ரூபம் லக்ஷ்மணஸ்து ததம் திருதீயகா பலபத்ரஸ்து ಕಲೌ ರಾಮಾನುಜಶತ ಆಶ್ಚರ್ಯಮೇನ ಅನಧ್ಯಯನ ಕಾಲಂಲೋ ಮನಂ ಸ್ವಾಮಿ ರಾಮಾನುಜಲ್ ವಾರು ಆಯನ ಅವಯವ ಪ್ರಭಾವಂ ಚೆಪ್ತಾರು ಉಡಯವರಿನ್ ಅವಯವ ಪ್ರಭಾವಂ ಅನಿ ಒಕ ಚಿನ್ನ 8 ಶ್ಲೋಕಾಲತೋ ಅನುಗ್ರಹಿಸಿದ ಆಶ್ಚರ್ಯಮೇನ ಒಕ గ్రంథం ఉండదు అది పెద్దవారు నిర్ణయించారు ఇప్పుడు అనధ్యయన కాలం కాబట్టి మనం దీనికి ముందు అనుభవించుకున్న కనినీశిరుత్తామనే ఆ గ్రంథాన్ని ఇప్పుడు అనుభవించడం కాదు ఎందువల్ల అనధ్యయన కాలం వల్ల మళ్ళా మకరమాసం అస్తానక్షత్రం వచ్చిన తర్వాత దాని తర్వాత ఆ గ్రంథాన్ని అనుభవిస్తాం అయినా కూడా ఆ గ్రంథంలో మనం పదే పాసరం పయనన్నాగిలం పాంగల్లారా అనే పాసరంలో మనం దగ్గర దగ్గర సాప్తమర క్రమంలో ఉండే ఒక స్థితిలోదా మనం ఉన్నాము. అయినా కూడా అనుభవించాలా కదా. ఆ రెండు పాసరాలు చాలా ముఖ్యమైన పాసరాలు. అంతలోపల అనద్దైన కాలం వచ్చిన దానివల్ల అప్పుడు ఆ నమ్మాళ్వారి గురించి అనుభవించాము. ఆ నమ్మాళ్వారి తిరువడి ఎవరు? ఆ స్వామి రామానుజుల వారే కదా. ఆయన అవయవం, ఆయన తిరిమేనిలో ఏమేమి ఉంటుంది? ఆయన తిరిమేని ఇప్పుడు మనం సేవిస్తున్నాం కదా, శ్రీపరిముదుల్లో సేవిస్తాము, మేళకొట్టలో సేవిస్తాము, అశ్వరంలో సేవిస్తాము. అది కాకుండా చాలా సన్నతి వాళ్ళోళ్ళు ఎక్కడ సన్నతి ఉంటుందో ఆ సన్నతిలంతా స్వామి రామానుజుల వారి విగ్రహాన్ని ప్రతిష్ట చేసి ఆశ్చర్యమైన ఉత్సవాలంతా చేస్తారు. అక్కడనే చేయిస్తాం. అయితే ఎక్కడ ఏం చేయించినా కూడా ఆ తిరిమేనికి ఉండే వైభవం మనం తెలుసుకోవాలి కదా. ఆ తిరిమేని ఎలా స్వామి, మాకంతా ఒళ్ళు ఉంటుంది కదా, అదే ప్రకారం ఉంటుందా? కాదు, అట్లా కాదు. మన శరీరం అనేది వేరు. స్వామి ఎంబిరమోనార్ ఉడైవర్ల శరీరం అనేది వేరు. మనం అనుకున్నట్టు మనకి రక్తం ఉంటుంది, మలం ఉంటుంది, దాని తర్వాత ఎమికలు ఉంటుంది, ఏదో కండ ఉంటుంది, అదంతా ఉంటుంది. అదే ప్రకారం ఆ శరీరం అంటే కాదు. అటైతే ఎలా ఉంటుంది స్వామి, ఎట్లా ఉంటుంది స్వామి అంటే ఆ శరీరంలో ఉండే ఒక్కొక్క అవయవాలకి ఒక్కొక్క స్వాములు కూర్చొని ఉండాలి. ఒక్కొక్క స్వామి వచ్చి కూర్చొని ఆ ప్రకారం ఉండాలి. అది మనం తెలుసుకోవాలి కదా. అది తెలుసుకుంటే ఏ స్వామి, తెలుసుకున్నాను, తెలుసుకున్న తర్వాత నాకు ఏదైనా దొరకపోద్దా, నాకు ఇంట్లో ఎంత ప్రాబ్లం ఉండదు, ఇది ప్రాబ్లం అది ప్రాబ్లం ఏదో ప్రాబ్లం ఉండదు, అదన్నీ సరిపోద్దా అంటే
ఎలా స్వామి పొంది అట్టి కోరుకోవాలనా ఈ ప్రకారం చేయాలంటే మనం ప్రాబ్లం ప్రాబ్లం అనుకుంటున్నాము కదా, అటంటే ఏంటి? మనంగా చేయించుకున్నది కర్మ వల్ల ఆ ప్రాబ్లం. ఆ కర్మ ఎవరు చేసింది? భగవంతుడు ఆమెను ఇచ్చాడా? కాదే, అతను ఏమి ఇవ్వాల. మనం తమో గుణం రజో గుణం వల్ల అది మనం చేసుకున్నాం. అది అన్ని తొలగాలంటే పుణ్యాంభోగ వికాసాయ పాపత్వాంతక్షయాయ శ్రీమాన్ ఆవిరభూద్భూము రామానుజ దివాకరక అని చెప్తారు. అటైతే సూర్యుడు ఉదయం అవుతుంది, ఉదయం తర్వాత చీకటి అన్ని పొక్కుతుంది. అదే మనలో ఒక చీకటి ఉండదు, మన మనసులో ఒక చీకటి ఉండదు, ఆత్మలో ఒక చీకటి ఉండదు. అయితే ఆ చీకటిని స్వాభావికం కాదు, మనంగా తెచ్చుకునేది. అయిదా మురికి, ఆ మురికి పోవాలి కదా. ఆ చీకటి ఎలా పోద్ది స్వామి? రామానుజ దివాకరక, దివాకరుడు అంటే సూర్యుడు. ఆ సూర్యుడు ఉదయమయ్యాడంటే లోకం బాగా పగుటుగా ప్రకాశంగా ఉంటుంది. ఈ రామానుజని సూర్యుని ఉదయమయ్యాడు అనుకోండి, ఆయన్ని సేవించామనుకోండి, అప్పుడు మనలో ఉండే ఈ మురికేమి, అదే ప్రకారం ఉండే ఆ చీకటి ఏమి, ఆ హృదయకమలో ఎంత చీకటి ఉంటుంది, ఆ చీకటి ఏమి, ఆ పాపాలు ఏమి, కామ క్రోధ లోధ మఖ మాత్సర్యాలు అన్ని తొలగుతుంది. అందువల్ల ఆయనకు ఉండే తిరిమేనిలే ఉండే, ఆ తిరిమేని ఉండే అవయవాలు, అవయవాలంటే స్వామికి కళ్ళు ఉంటుంది, ముక్కు ఉంటుంది, నోరు ఉంటుంది, అదే ప్రకారం తిరుమార్పు ఉంటుంది, రెండు భుజాలు ఉంటుంది, రెండు చేతులు ఉంటుంది, రెండు తిరువిడులు ఉంటుంది, ఇదంతా ఒకటో. అదే ప్రకారం ఆయన శిరస్సు ఉంటుంది. ఇదంతా ఒక్కొక్క ఆచారులు అని చెప్తున్నారు. ఒక్కొక్కరు మనం అనుకుంటాం మనకంటే ఎలా ఉంటుంది తెలుసమే, మన కండ, అదే ప్రకారం ఈ చర్మం, దీంతో చేసింది మన శరీరం, దీనికి ఏం లాభం లేదు, ఈ శరీరం తీసుకుపోవాల్సిందే. అందువల్ల ఈ శరీరం ఇది అచిత్ శరీరం. అది కాకుండా ఈ శరీరం చూస్తేనే అసహించుకుంటారు కొంతమంది. ఏం స్వామి ఇది అంటాడు, ఆత్మ వల్ల ఈ శరీరానికి వైభవమే కానీ శరీరానికి దానికి స్వాభావికంగా వైభవం ఉంటుంది అంటే లేదు. శరీరం ఆద్యంకలు ధర్మ సాధనం అంటారు. ఈ శరీరం ఇచ్చిందే మన ధర్మ సాధనం చేసేదని కోసం. అందువల్ల ఈ శరీరానికి వైభవమే కానీ లేకపోతే ఏం వైభవం లేదు. అయితే స్వామి తిరిమేని ఉండాలి కదా, పద్ప్రేమను సేవించాము కదా, పద్మన పంపరలుందన్ పల్లవమే విరలం ఎంబార్ అనే ఒక పెద్ద ఆయన, ఆయన తిరిమేని వడివడదు. ఆయన తిరిమేని ఎలా ఉంటుంది? ఆ తిరిమేని సేవిస్తేనే మనకు మోక్షం అంటారు. అట్లనా స్వామి? అట్లయితే ఇదంతా వినాల్సింది పర్లేదా, నేను తిరుపాలు చెప్పాల్సింది పర్లేదా, మిగతా అన్ని చేయాల్సింది పర్లేదంటే అన్ని చేయాల్సిందే. అది చేసిన దాని వల్ల అంటే ఏంటంటే ఆ రామానుజుల వారి అనుగ్రహం వల్ల మోక్షమని అది చెప్తుంది, అది నదే చెప్తుంది. అందువల్ల చేస్తున్నాము. అప్పుడు ఆయన తిరిమేని సేవిస్తేనే చాలా సార్, అదే చాలు, మీరు ఏం సేవించారండి. అప్పుడు ఆ తిరిమేనిలో ఎవరెవరు ఉండారు అది తెలుసుకున్నామనుకోండి, మనకే ఒక ఆనందం ఇస్తుంది. ఆనందం ఇచ్చిన తర్వాత ఏం దొరకద్ది స్వామి, మనకి మోక్షానందం దొరుకుతుంది. అదిదాం ముఖ్యం. నాకు ఇంటికి ఏం దొరకదా? దొరకద్ది. మనం ఏమనుకుంటాం వెంటనే మన ఇంటికి కావాలంటే ఇది ఐశ్వర్య అనుభవం, మన శరీర అనుభవం తీసుకొస్తేనే ఐశ్వర్య అనుభవం ప్రధానంగా తెలుసుకోవాలి. అయితే మీరు ఎప్పుడు చెప్పినా కదా ఇక్కడి నుంచి పోవాలా, ఇక్కడి నుంచి పోవాలా, ఇక్కడి నుంచి పోవాలా, ఈ ప్రకారం చెప్తా ఉంటారా, కానీ ఇక్కడ ఉండటానికి చెప్పనంటారు స్వామి. ఇక్కడ ఉండాలా, ఆనందంగా ఉండాలా, ఆనందంగా కంకిరించాలి. కంకిరించేది ఉంటాను అనుకోండి, నేనేమి నేను భోంచేయాలా, ఓహో ఉండాలా, ఏదో కార్లు బంగ్లాలు పెట్టుకుని ఉండాలని నేను చెప్పాలి. కైంకర్యం కోసమే ఉండాలనుకోండి, అది మీరు చెప్పనంటారండి, చెప్తాము. కైంకర్యం కానున్నప్పుడు మనకి ఏదో ఒక శరీర ఆనందం వచ్చిందంటే కైంకర్యం వదిలేస్తాము. అందువల్ల ఇది ఇరుల్తరుమ జ్ఞానం, ఈ దేశమే ఇరుల్తరుమ జ్ఞానం. అది నలమందమిల్లదో నాడు, అటైతే దీనికన్నా మంచిది లేకుండా ఉండే దేశం ఇది శ్రీవైకుంఠం. ఉండే అన్ని అవస్థలు మనల్ని ఎలా మంచోడుగా ఉంటారన్నప్పుడుగా ఈ దేశం ఏం చేస్తుంది అంటే నన్ను చెడ్డోడుగా చేస్తుంది. ఏదో ఒకటి తప్పు పనులు చేయాల్సింది వస్తుంది. అది కాకుండా బుద్ధి మార్పు అయిపోద్ది. నన్ను మార్చేటోళ్ళు ఉంటారు,
నేను మారిపోతాను. ఆ ప్రకారం ఉంటుంది. అందువల్ల ఈ దేశం అక్కర్లేదు 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 అంటారు. అయితే ఉండే కావాలా? ఉండి కావాలన్నప్పుడు అప్పుడు రామానుజులు వారు తిరుగుడు పట్టుకోవాలా? ఇక్కడ ఉన్నప్పుడు ఆయన తిరుగుడు పెట్టుకుంటే ఇక్కడ ఆనందం. ఇక్కడ ఇచ్చి తర్వాత మనం బయలుదేరిన తర్వాత శ్రీవైకుంఠం పోయిన తర్వాత అక్కడ ఆనందం. ఈ రెండు ఆనందం ఎలా దొరుకుతుంది అంటే ఆయన తిరువడి ప్రభావంలో దొరుకుతుంది. ఉయ్య ఒరే వడి ఉడయ వర్తిరువడి అప్పుడప్పుడు మనం చెప్తా ఉంటాం కదా. అట్లాంటి ఆయన ఎట్లా అవతారం చేశారు, ఆయన తిరిమేని ఎలా ఉంటుంది, ఆశ్చర్యమే ఒక అనుభవం. ఈ అనుభవం అనుభవించాలా? అనుభవించాలంటే ఆయన ప్రభావంతో మిగతాంత వేరు. ఆయన ప్రభావం సామాన్యమైన ప్రభావమా? ఆయన ప్రభావం గురించి నంబెరమాల్ చెప్తారు. ఎంబెరమానారు దర్శనమెన్నే ఇదర్కు నంబెరమాల్ పెయరిట్టు నాటి వైతా. ఈ దర్శనం, ఈ శ్రీవైష్ణవ సిద్ధాంతం అనేది ఏం సిద్ధాంతం? రామానుజుల వారి సిద్ధాంతం. ఎంబెరమానారు దర్శనం, దర్శనం అంటే చూపును ఒక అర్థం, దర్శనం అంటే సిద్ధాంతం ఒక అర్థం. చూపుని చెప్పచ్చు, దర్శనం అంటే మనం చూస్తున్నాం కదా దాన్ని దర్శనం వేరు. అదే ప్రకారం సిద్ధాంతానికి దర్శనం చెప్పచ్చు. అట్లా ఈ సిద్ధాంతం ఎలా సిద్ధం, రామానుజుల వారి సిద్ధాంతం. రామానుజుల వారి సిద్ధాంతం అంటే అటైతే రామానుజుల వారు కనిపెట్టారా స్వామి? కొత్తగా వచ్చింది మళ్ళా, ఇంతవరకు లేదే ఉంటా, కొత్తది కాదు స్వామి. వేద శాస్త్రం ఏం చెప్తుందో ఆ సిద్ధాంతాన్ని తీసుకొచ్చి ఇంకా బాగా ప్రకాశం చేశారు స్వామి ఎంబెరుమానారు. ఆ ప్రకాశం చేశారు కదా, అట్లాంటి తిరిమేని సేవించాలి కదా. ఇప్పుడు ఒక్క విషయం చెప్తాను. ఇప్పుడు మనకి ప్రత్యక్షంగా స్వామి ఎంబెరుమానారు వచ్చేసారు అనుకోండి, సేవించడానికి ఎట్లా ఉంటుంది స్వామి? మీరు చెప్పేటప్పుడు ఆనందంగా ఉంటుంది. ఆ తిరిమేని సేవించండి, ఎట్టయినా ప్రాణం వదిలేసైనా చేస్తాం, ఏదైనా సేవిస్తాం, సేవించాలనుకుంటాం కదా. ఆ తిరిమేనిలో ఎవరెవరు ఉండారు? ఎవరెవరు అంటే స్వామి నమ్మాళ్వారి నుంచి మనవాలమామూలి పర్యంతం ఎన్ని ఆళ్వార్లు ఎన్ని ఆచారాలు ఉండాలని చెప్పి ఆ చెప్పే శ్లోకంతా ఆళ్వారు ఎంబెరుమానారు అవయవ ప్రభావం అనే ఆశ్చర్యమైన గ్రంథం. సరే, ఇప్పుడు రామానుజుల వారు ఎలా అవతారం చేశాడు? ఆయన ఆదిశేష అవతారం. అది కాకుండా పంచాయుధ అవతారమే రామానుజులు చెప్తారు. పంచ ఆయుధం వేదాంత దేశంగానే పెద్ద ఆయన ఆదిశేష అవతారం అంటారు. మళ్ళా పంచ ఆయుధాలు, పంచ ఆయుధాలు అంటే ఏమి? చక్రం, షంఘం, షాంఘం, గడ్గం, దాని తర్వాత ఘట, ఇది ఐదు ఉంటుందిగా పంచాయుధాలు. ఆ పంచాయుధాలు అవతారమే ఎవరుంటే రామానుజులు వారు. అడయారు కమల పలర్మగల్ కేళ్వన్ కయ్యాడి ఎన్నం పడయోడు నాంతటమం పడరు దండం ఒన్ షార్ంగవిల్లం పొడయారు పురిసంగమం இந்த பூதலம் காப்பதற்கண்டு இடையே ராமானுஜ முனியாயின இன்னில சுவாமி திருவரங்கத்தோதரான பெத்த ஆயன புறத்தாழ்வார் சத்சிஷ் ஆயன அனுகிரகிச்சு ஆ ராமானுஜ நூற்றந்தாதின கிரந்தோ ஆச்சரியமான பாசுரந்தி தாண்டோ செப்பினோடு பஞ்சாயுதால் அவதாரமே சுவாமி ராமானுஜர் வாரணி அட்லாண்ட பஞ்சாயுத அவதாரம் அது காக்குண்ட ஒக்கோக்க யுகம்லும் ஆயன அவதாரம் செய்ய కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అని నాలుగు యుగాలు. స్వామి రామానుజుల వారు ఆది చేసిన కదా, చెన్నాల్ కొడయాం ఇరందాల్ సింహాసనమాం నిన్నాల్ మరవడియాం నీల్గడలు ఎండం పుణయాం అణివిలక్కాం పొంపట్టాం పుల్గుమనయాం తిరుమార్కరం అని చెప్పి ముదలాళ్వారులు చెప్పినట్టు ఆయన ఆది చేస్తుంటే ఎప్పుడు కైంకర్యమే. ఏమేం రూపం తీసుకుంటాడు? కూర్చుంటే కైంకర్యం, నిలబడితే కైంకర్యం, పోతా ఉంటే కైంకర్యం, ఎలాంటి పరిస్థితులను కైంకర్యం. చెన్నాల్ కొడయాం నడిచిపోతా ఉంటే, పోతా ఉంటారు కదా అప్పుడు గొడుగ్గా ఉంటారు, చెన్నాల్ కొడయాం ఇరుందాల్ సింహాసనమా కూర్చున్నాడు అనుకుని సింహాసనంగా ఇవ్వు స్వామి, దానికి రెండు చార్స్ తీసుకొచ్చి పెడతారా, సింహాసనం తీసుకొస్తారంటే ఈ ఆదిశేషుడే సింహాసనం అయిపోతాడు. ఆ సింహాసనానికి ఆదిశేషుడిని పేరు. ఆదిశేషుడే సింహాసనం. ఇది ఎక్కడ తెలుస్తుంది? శ్రీవైకుంఠలో ఎక్కడ ఉంటాడు ఆదిశేషుడే? పూర్మాతి దివ్యలోకం తతుర్య మణిమయం మండపం తత్ర శేషం తస్మిన్ ధర్మాధిపీఠం తతుపరిక బలం. మనం చూసినాం కదా అర్చరాదిలో. అట్టయితే ఆ ధర్మాధిపీఠం అనేది ఆదిశేషుడిదా సింహాసనం. ఆ సింహాసనం చెన్నాల్ కొడయాం ఇరందాల్ సింహాసనమాం నిన్నాల్ పరబడియా నిల్గడలు. సరే స్వామి,
అటు పోవాలి, నడిచి పోవాలా? నడిచి పోవాలంటే నాకు చెప్పులు కావాలి కదా. పాదరక్షై అంటారు. అటు చెప్పులుగా ఎవరుంటారు? చెప్పులు మీకు అర్థమైనట్టు చెప్పాను, పాదరక్ష అని చెప్పాల. అట్లాంటి నిన్నాళ్ళు మరబడి ఎండం పణయాం అని విలక్కాం అంటే పండుకోవాలి స్వామి. పండుకోవాలంటే ఏం చెయ్యాలా? పడగ్గా ఉండాలి కదా. పడగ్గా ఉంటాడు ఆదిశేషుడు. పండుగ రంగనాథుడు ఎలా పండుకుంటాడు? కుడదిశయి ముడియ్యి వేచి గుణదిశయి పాదం నీటి వడదిశయి పెండు కాటి తెందిశయి ఇరంగై నోకి వాయూరీరంగు తుదంగలాంధ వరయుడంబిల్ అనల్లాగు మూబిడ్డ శంతి అని చెప్పి కులశేఖరాడు వారి పెరుమాళ తిరుమల చెప్తారు. అట్లాంటి పండు పడగ్గా ఆయనే కదా ఉంటారు. ఆ పాము మీద పండుకోవాలంటే కుత్తి విలక్కిరియ కొట్టుకాల్ కట్టెల మేల్ మెత్తంగ పంచ శయనం. మనం చూసాం కదా తిరుపావిలో, ఆ ప్రకారం పంచ శయనంగా ఏది ఉంటుంది? అదే ఆదిశేషుడు ఉంటాడు. చెన్నాల్ గుడయాం ఇరందాల్ సింహాసనమాం నిన్నాల్ మరవడియాం నిల్వరు ఎండ్రం పణయాం హని విలక్కాం పొంపట్టాం పుల్గు మనయాం. దీపం ఉండాలంటే దీపం అతనే దీపం, అతను మాణిక్యం పెట్టుకుంటాడు రత్నాలు. ఆ రత్నాలు బయట చూచే అతనే ఆశ్చర్యంగా ఉంటుంది. పుంగు మనయాం తిరుమార్కు అరవు, అరవు అంటే పాము. పాము అంటే ఏంది? ఆదిశేషుడు. అట్లాంటి ఆదిశేషుడు కృతజ్ఞుడు శ్రీవైకుంఠంలో కైంకర్యం చేశాడు. శ్రీవైకుంఠం వండుకొని కృతజ్ఞుల కైంకర్యం చేశాడు. ఇది మొదటి యుగం. రెండో యుగంలో ఏంది? రెండో యుగం త్రేతాయుగం. త్రేతాయుగంలో ఏం చేశాడు? లక్ష్మణుడుగా అతనే అవతారం చేశాడు. రాముడికి తమ్ముడుగా లక్ష్మణ ముని అంట, రామానుజుల వారికి లక్ష్మణ ముని అని పేరు. ఆ లక్ష్మణుడుగా అతనే అవతారం, ఆదిశేషు అవతారం చేయడు, లక్ష్మణుడుగా అవతారం చేశాడు. దాని తర్వాత మూడో యుగం, అది ఏది? ద్వాపర యుగం. ద్వాపర యుగంలో ఏమి? కృష్ణుడికి ముందు పుట్టాడు. ఎక్కడ స్వామి? బలరాముడు. బలరాముడు ఇది ఎక్కడ చెప్తుందంటే 17వ పాశురం. 17వ పాశురంలో దాన్ని చెంబర్ కడలడి షల్వా బలగావా ఉంబింగురంగే శంబర్ కడలడి. శంబర్ కళని బలరాముడిని చెప్తుంది అక్కడ అండాల తల్లి. శంబర్ కళడి తెల్వాబరి దేవాడినే అంబరమే తన్నీరే షోరే అరం శయ్యం ఎంబెరమాన్ నందగోపాల హృందిరాయ్ కొంబనాక్కెల్లాం కొడుందే కొలవిలక్కే ఎంబెరమాట్టి యశోదా అరివురాయ్ అంబరమూడరు తోంగి ఉలకలంద ఉంబరు హోమానే ఉరంగా తెలిందిరాయ్ శంపుర్ కడలడి. ఎందువల్ల శంపుర్ కడలడితే ఆ తిరువడి బంగారు తిరువి అంట. బంగారు తిరువడి మటుకం కాకుండా మొదట మొదట అదే కదా వచ్చింది. తర్వాత కదా కృష్ణుడు అవతారం. మొదట అవతారం బలరాముడు, తర్వాత కృష్ణుడు అవతారం. ఎలాగా? మొదట అవతారం పొయ్యి ఆళ్వార్, దాని తర్వాత మిగతా ఆళ్వార్తో అవతరించారు కదా. అదే ప్రకారం శంపుర్ కడలడి శల్వా బలదేవ. బలదేవాని దానికి సంప్రదాయంలో ఏం పెరుగుతుందా? బలరాముడికి ఎంతమంది రాసి పెట్టుకోవాలా? బలరాముడికి సంప్రదాయంలో ఏం పెరుగుతుందా? నంబి మూర్తభిరాన్, నంబి మూర్తభిరాన్ బలరాముడికి పేరు. అప్పుడు బలరాముడికి అవతారం చేశాడు త్రే ద్వాపర యుగంలో. అదే కలియుగంలో స్వామి రామానుజుల వారుగా అవతారం చేశారు. అదిదా ఈ శ్లోకం మనం చూసాము. అనంత ప్రథమం రూపం లక్ష్మణస్త తతత్పరం తృతీయగా ఫలభద్రస్తు కలవు రామానుజశత. అంటే తృతీయ ఫలభద్రస్తు అనంతం ప్రథమం రూపం. అనంతం అంటే మొదట మొదట కృతజ్ఞుల్లో. ప్రథమ రూపం అంటే ఆయనకి స్వాభావికంగా ఉండే రూపమేమి? ఆదిశేషుడు. అనంతం ప్రథమం రూపం లక్ష్మణశ్చ తతత్పరం. రెండోది త్రేతాయుగంలో లక్ష్మణుడుగా, తృతీయగా బలభద్రస్తు. తృతీయ మూడో ఇది, మూడోది ఇది ద్వాపర యుగం. ద్వాపర యుగంలో బలభద్రుడు బలరాముడు వచ్చాడు. కలవు రామానుజస ఈ కలియుగంలో రామానుజుడు అవతారం చేశాడు. అయితే రామానుజులుగా ఆదిశేషుడు అవతారం చేశాడే కానీ రామానుజుల వారు వాళ్ళ తల్లిదండ్రులు సోమయాసులు ఇన్ని నేరుగా తిరువల్లిక్కేనికి వచ్చారు. శ్రీపరమూదరుల వాళ్ళు నింది తిరువల్లిక్కేనికి వచ్చి అక్కడ పార్శ్వాది ఎంబరు అందుగా ప్రార్థన చేస్తుంటాడు. పుత్రకామేష్టి యాగం చేస్తాడు అక్కడ. అక్కడ పుత్రకామేష్టి యాగం చేసినప్పుడు అప్పుడు ఆయన ప్రత్యక్షమయ్యి ఏం కావాలంటే నాకు సంతతి కావాలా, నాకు సంతతి లేదు. అప్పుడు సంతతి కావాలంటే ఎవరిలాగా కావాలంటే నూలాగా కావాలంటే నేనే వచ్చి పుట్టా అంటారు. అందువల్ల స్వామి పార్శ్వాది వేరు కాదు, స్వామి రామానుజుల వారు వేరు కాదు. అందువల్ల ఆదిశేషు అంశం చెప్పచ్చు. ఆ కృష్ణుడే ఎవరుగా పుట్టాడు? స్వామి రామానుజుల వారుగా పుట్టాడు అని చెప్పుకోవచ్చు.
పంచాయుధంగా ఉండే ఆయనే పుట్టడం చెప్పచ్చు. అందువల్ల ఇంత వైభవం, ఎట్లాంటి వైభవం ఉండదు కదా, అట్లాంటి వైభవం ఉంది ఆ రామానుజ వారిని. ఆదిశేష అంశం కన్నా ఇంకా ఏం స్వామి ఆయనకి చాలా వైభవం. ఆయనకు ఒక్క వైభవం కాదు, రెండు వైభవం కాదు. మనం ఆయన వైభవం మనం ఎంత తెలుసుకుంటాం స్వామి, ఎంతనా తెలుసుకుంటా. ఆయనకి 100% ఉండదు అనుకోండి, దాంట్లో ఒక్కటి కూడా మనం తెలుసుకోలేదు. ఎందుకంటే ఆయన జ్ఞానం గురించి తెలుసుకోవాలంటే మనకుండే బుద్ధి చాలదు. ఆయన వైరాగ్యం గురించి తెలుసుకోవాలంటే మనకుండే బుద్ధి చాలదు. ఆయన శిష్యుడికి చేసే లక్షణాలు ఏమి, ఆచార్యుడికి చేసే లక్షణాలు ఏమి, ఆవిడదికి ఎంత ప్రేమగా ఉంటారని, సంప్రదాయానికి ఏమేమి చేశారనేది. అది కాకుండా సంప్రదాయం కూడా మనం ఏమనుకుంటామా, ఆయన ఏదో శ్రీవైష్ణవ సంప్రదాయం చేస్తారంటే లోకానికి ఆయన చేయరు, దేశానికి ఏం చేయరు, దేశానికి ఆయన చేసినట్టు ఎవరు చేయరు. ఇదంతా వీళ్ళు ఎక్కడ తెలుసుకో, మేళ కొట్టబోయారని తెలుసుకో బాగా తెలుసుకోవచ్చు. అక్కడ పోయారంటే అక్కడ ఆ గుడి ఆయనే కట్టాడు. ఆ మేళకోట తిరునారాయణ శల్వనారాయణ అని చెప్తారు అక్కడ, శల్వనారాయణ చెప్పుడు శల్వనారాయణ. ఆ దేశంలో ఆ ప్రకారం ఆ శబ్దం శల్వనారాయణ. ఆ తిరుక్కోయిల్లో ఆ గుడి ఎలా కట్టాడు, ఆయన ఇంజనీర్ స్వామి. అవును చదివాడా, ఆయన చదవాల్సిన మళ్ళీ అంశం చదవాల. అందువల్ల ఆయన కట్టించడం చూసి ఓ ఈ ప్రకారం ఇదంతా కూడా తెలుసుకుంటుంది, దేశం ఎట్లా ఉండాలా, రాజ్యం ఎట్లా పరిపాలన చేయాలా, ప్రతి ఒక్కటి ఆ ప్రకారం చేస్తారా. అంత వైభవం ఆయనకు ఉండదు. మనం ఏది తెలుసుకోవాలా, అట్లీస్ట్ ఆయన తిరుమేనిలో ఎవరు ఉండారు అదన్నా తెలుసుకున్నాం. తిరుమేనిలో ఎవరెవరు ఉండాలని తెలుసుకుంటాం. మనం ప్రధానంగా 3 విగ్రహాలు ప్రధానంగా మనం చెప్తాం. తానుగంధ తిరుమేని, తమరుగంధ తిరుమేని, తానాన తిరుమేని అని చెప్తాడు. తానుగంధ తిరుమేని అంటే ఏమర్థం, ఇది ద్రావిడ భాష. తానుగంధ తిరుమేని అనేది ద్రావిడ భాష, తమరుగంధ తిరుమేని ద్రావిడ భాషనే, తానాన తిరుమేని ద్రావిడ. అటైతే తానుగంధ అంటే ఏం స్వామి అర్థం, మన తెలుగులో చెప్పండి ఏమర్థం అంటే, తానుగంటే ఆయనకి నచ్చింది. స్వామి ఉడైవర్లకి, స్వామి రామానుజుల వారికి నచ్చిన తిరుమేని. అటైతే ఆ విగ్రహ తిరుమేని మూడు ఉంటుంది కదా, శ్రీరంగం ఒకటి, శ్రీపరంబుదురు ఒకటి, మేళకోట ఒకటి. ఈ 3గా ప్రధానంగా మనం పెట్టుకున్నాం. ఆ మూడులో ఆయనకి ఏది నచ్చింది, ఆయన నచ్చిందంటే ఆయనకి చాలా ఇష్టం. ఇది శ్రీపెరుంబూదూరు విగ్రహం అనేది ఆయనకు చాలా ఇష్టం. ఆలింగనం చేసుకుంటారు, ఆలింగనం చేసుకుని ఆలింగనం చేసుకుంది మాత్రం కాదు, చేసుకుని ఆయన వైభవంతో ఆ విగ్రహం మీద పెట్టేశాడు, పూర్తిగా పెట్టేశాడు. అందువల్ల ఆ శ్రీపెరుంబూదూరు విగ్రహానికి అంత వైభవం. ఆ విగ్రహం సేవిస్తేనే మనకు మోక్షం, వేరే ఏం చేయాల్సింది లేదు, వేరేం తెలుసుకోవాల్సింది మరి లేదు, అసలు ఏది అక్కర్లేదు. ఆ తిరుమడి పట్టుకుంటేనే సార్, పట్టుకుంటే తక్కాలం చేపల సేవిస్తేనే తెలు. ఆ తిరుమగ మండలం కానీ, ఆ చేతులు కానీ, అదే ప్రకారం ఆ తిరుమారుడు కానీ సేవిస్తేనే మనకు మోక్షం, వేరే ఏం అక్కర్లేదు. దొరకద్దా స్వామి, వేరేం లెక్కలేదా, ఏం చేయాల్సి, మనం ఏం చేయాల్సి, ఆ సంబంధం ఒకటే సార్ ఆయన చెప్పేశాడు. నంబర్ వాళ్ళు చెప్పేసి నీ సంబంధం ఉంటే ఇచ్చేస్తానని చెప్పేశాడు. ఆయన సత్య ప్రమాణం చేశాడు, అందువల్ల ఇచ్చేస్తాడు. అట్లాంటి అది తానుగంధ తిరుమేని, ఆయనకి నచ్చింది. ఇది శ్రీపరం పోతుంది. తమరుగంధ తిరుమేని, తమరుగంధ్ తమర్ తమర్ అనే శబ్దానికి మన భక్తులు శ్రీవైష్ణవాలకు నచ్చింది. అటైతే ఇది ఆయనకి నచ్చింది అని చెప్పేశాడు. శ్రీవైష్ణవాలకు నచ్చింది అది, మేళకోటలో ఉండే తిరునారాయణ వరలో ఉండే ఆ శల్వపిల్ల ఆస్థానంలో ఉండే తిరువివారంలో ఉండే ఆ రామానుజుల వారి విగ్రహం, అక్కడుండి శ్రీవైష్ణవాలంతా నచ్చిన విగ్రహం అంటారు. ఎందుకంటే స్వామి 13 సంవత్సరాలు అక్కడ ఉన్నారు, 12 చెప్తారు, 13 సంవత్సరాలు ఇక్కడ శ్రీరంగంలో. అక్కడ ఏదో కొంచెం శ్రమ, రాజ్య పరిపాలనలో రాజులు కొంచెం శ్రమలు ఇచ్చారు. ఆ కాలంలో ఈ శైవళ్ళు చాలా హింసించారు, కొంచెంచం కాదు. మన సంప్రదాయంలో పూర్వాచారులు చాలా శ్రమపడ్డారు, పిల్లలోకాచార పీరియడ్లో వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళ నుంచి శ్రమాలు. సో రామానుజుల వారి పీరియడ్లో ఆ దేశంలో ఉండే వేరే మతాలు, శైవ మతాలు వీళ్ళంతా శ్రమించారు. ఇది రెండు లేఖనం ఉండేదంటే స్వామి మనవాళ్ళమావుని పీరియడ్లో ఏది లేదు. అది కదా తన్నరంగర్ సల్లముట్టం తిరుత్తి వైతాను వాడి అని చెప్తారు మనవాళ్ళమావుని ఆ వాళ్ళు తిరునామకుండి. ఆ ప్రకారం అప్పుడు ఈ శైవాలు ఎక్కువ శ్రమాలు. ఆ శ్రమ వల్ల కొన్ని సంవత్సరాలు శ్రీరంగంలో ఉండలేకుండా ఒక నిర్బంధం వచ్చింది. అప్పుడు ఈ ప్రకారం ఇక్కడ పక్షమ సైడ్ వచ్చి ఇక్కడ తిరునారాయణ ఆ సర్వనారాయణ పెరుమ ప్రతిష్ట చేసి
ఈ రోజు వైరముడి సేవ ఆశ్చర్యమైన సేవ. లక్ష జనాలు వస్తారు, ఆశ్చర్యమైనది ఉత్సవాలు. అటు ఉత్సవాలతో చేసి దానికి ఏంటిన దక్షిణ దద్దీనే పేరు. సామాన్య దానికి పేరు ఏంటి సార్? మన సంప్రదాయంలో నాలుగు దివ్యదేశం ప్రధానంగా పెట్టుకుంటారు. పుష్పమండపం, త్యాగ మండపం, భోగ మండపం, జ్ఞాన మండపం. పుష్ప త్యాగ భోగ మండపం ఇది 108 దివ్యదేశంలో ఉండాలి. అదే జ్ఞాన మండపం అనేది 108 దివ్యదేశంలో లేదు. అయితే రామానుజుల వారు అభిమాన స్థలం, అభిమాన స్థలం అయినా కూడా దాన్ని ఈ 108 చేర్చుకోవాలా అనే అభిప్రాయంలో అయితే చదవాల అభిప్రాయంలో స్వామి రామానుజుల వారు నమ్మాళ్వారు అనుగ్రహించిన నాలుగో పత్తు తిరువాయువీలు, నాలుగో పత్తు మొదట తిరువాయువీలో మొదట పాసనం వరుణాయకమాల్ ఓడ ఉలగుడనాండవర్ కరుణాయి కవర్ందకాలర్ శితకీయ పానయర్ పెరునాడు కాన ఇమ్మయ్యలే పిచ్చైదాం కొల్వర్ తిరునారణందాల్ కాలంపెర సింది తుయ్మిను అని చెప్పి ఆ పాసరాన్ని పూర్తిగా అనుగ్రహించడు ఆ దివ్యదేశానికి 13 సంవత్సరాలు. ఈ రోజైతే మీరు రామానుజుల వారు ఉత్సవం చెయ్యాలని సేవించాలంటే శ్రీపరంబుదరు ఒక రకం, అది పడాడ ఉత్సవం, ఆశ్చర్యమైన ఉత్సవం, అది వైభవం వైభవం అట్లా ఉంటుంది. అయితే వైదికంగా నిదానంగా మన పూర్తిగా దగ్గరగా ఉండి అనుభవించాలనుకోండి ఆ 10 రోజులు మీరు అక్కడ ఉండాల, ఎక్కడ మేలకోట అటైతే తిరునారాయణపురం ఆ 10 రోజులు ఆశ్చర్యం. అక్కడ ఉండే కైంకర్య ఫరాలు ఉంటారే ప్రతి ఒక్కరు కైంకర్య ఫరాలు కంచి పెయ్యూరు అంత పరమ ఆచార్య పురుషాలు, అట్లాంటి ఆచార్య పురుషాలు కైంకర్యించుడు ఎంత శ్రద్ధతో అటైతే ఇక్కడ లేదంటారా స్వామి ఇక్కడ ఉండదు లేదని చెప్పలేదు రెండు తాను ఉంటుంది. అయితే అంత మాత్రం అక్కడ అది అది కాకుండా అక్కడ ప్రసాదానికి ఏ కొరత లేదు. పోతే స్వామి మనకు ఫస్ట్గా ఉంటాము ఏమో మేము బయట పొందేము మాకు ఏదైనా దొరకద్దంటే స్వామి రామానుజు వారు ప్రతి ఒక్కరిని పిలిచి పిలిచి ఇచ్చే ఆశ్చర్యమైన సంగతి అది. అందువల్ల అక్కడ ప్రతి ఒక్కటి ఆయన నిలబడి ఏ దివ్య దేశంలో ఆయన తిరువారాధన చేయలా తెలుసుకోవాలి మీరు. 3 రోజులు ఆయన చేతుల వల్ల తిరువారాధన చేశాడు ఆ పెరుమాళ్ళకి. ఆ నిదా పాంచరాత్ర శాస్త్రం అక్కడ పాంచరాత్ర శాస్త్రం ఆ ఆగమం ప్రకారం అక్కడ జరుగుతుంది. ఆయనే ఆయన చేతుల వల్ల అందువల్ల అక్కడ మూలబింబానికి రెండు చేతుల్లోనూ పవిత్రం అనేది ఉంటుంది. మూలబింబం రామానుజు వారికి ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే ఆ ప్రకారం ఆశ్చర్యమైన దివ్యదేశం. ఆ దివ్యదేశంలో ఉండే అక్కడి నుంచి బయలుదేరుతున్నారు. 12 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా నేను శ్రీరంగం పోవాలని అనుకుంటే వాళ్ళు వదల్ల అక్కడ ఉండే శ్రీ వైష్ణవ వాళ్ళు అక్కడ ఉండే శిష్యాలు మీరు ఎలా పోతారు నాకు శ్రీరంగం కదా ఇక్కడ పోవాలి కదా అక్కడ ఏదో ఆప్త పోయింది ఇంకా రావచ్చు అని చెప్పారు సరే మేము పోతున్నాం అంటే వాళ్ళు వదల్ల ఎంత మాట చెప్తానో వదల సరే నాలాగా విగ్రహం చేసి పెడతా అని చెప్పి ఆయన ఉన్నప్పుడు చేసిన విగ్రహం అది. ఇంకా చూస్తే ఈ శ్రీపరంబుదూరు విగ్రహం అనేది తర్వాత చేసింది. మొదట చేసిన విగ్రహం ఏంటంటే తిరునారాయణపురం. అందువల్ల మీకు ఈ విగ్రహానికి ఆ విగ్రహానికి తేడా చూశారంటే ఈ మేళకోట్లో సేవించాల మొదట అది చెప్తే లాభం లేదు. చక్కెర స్వీట్ గా ఉంటుంది అని చెప్తాను. చెప్తా ఉంటే మన నోట్లో స్వీట్ వస్తుందా? రాదు. అది వస్తుంది. రామనామ ఎంత రుచిరాని త్యాగరామ స్వామి చెప్పాడు ఆయనకి వస్తుంది. మనకి రామనామం చెప్తే రుచి అనుకుంటే కదా, అనుకోలేదంటే మనకి ఎలా వస్తుంది? అదే ప్రకారం చక్కెర స్వీట్ గా ఉంటుంది అంటే లాభం లేదు. నోట్లో వేసుకుంటే కదా తెలుస్తుంది. అదే మనం పోయి సేవించాల ఆ విగ్రహాన్ని సేవిస్తే ఇక్కడ ఈ విగ్రహం శ్రీపరంబుదరు ఉండే విగ్రహం ఈ రెండుమే ఆయన ఉన్నప్పుడు చేసింది. శ్రీపరంబుదరు విగ్రహాను ఆయన ఉన్నప్పుడు చేసింది. అదే ప్రకారం స్వామి రామానుజుల వారు అదే ప్రకారం మేళకోట్ల తిరునారాయణంలో ఉండే విగ్రహం ఆయన ఉన్నప్పుడు చేసింది. మొదట చేసింది తిరునారాయణంలో ఆ విగ్రహం చేసినా కూడా ఈ విగ్రహానికి ఆ విగ్రహానికి ఏం తేడా తెలుస్తుంది అంటే కొంచెం యంగ్గా ఉంటాడు. ఎందుకంటే ఏమే పశువుడు లాగా అంటేనే ఇక్కడైతే కొంచెం ఏజ్ అయిపోయింది. కణాన 120 సంవత్సరాల దగ్గర ఉన్నప్పుడుదా ఆయనకి ఈ విగ్రహాలు చేశాడు. ఏరు కదా తీవ్రముద విగ్రహం దానికి ముందు అక్కడి నుంచి బయలుదేరే టైంలో అప్పుడు చేసిన విగ్రహం. అందుకదా ఆ విగ్రహాన్ని చూసినప్పుడు కొంచెం బాగా పుష్టిగా ఉంటాడు. ఇక్కడ ఎట్లా ఉంటారు స్వామి కొంచెం ఏజ్ అయిపోయిందండి మీరు సేవించాలా అదిదా ముఖ్యం. మన పోతామా పోయిన తర్వాత స్వామి హాఫ్ అన్ అవర్ టైం
ఆ పొరపాటు అయింది. తర్వాత నేను ఆ బస్సు బుక్ చేసి నేను పోవాలి అని అంటున్నాను. పోయేమంటే పూర్తిగా అక్కడే ఉండి సేవించాలి. సేవి ఆయన తిరుమిడి దగ్గర పడిపోవాలి. ఆ పొరపాటు దగ్గర ఉండి సేవించి జీవించిన ఈ తిరుమేని అచ్చా తిరుమేని సేవించేదనికన్నా వేరే ఏం మనకి ప్రయోజనమే లేదు. అది తెలుసుకోవాలి. అచ్చా తిరుమేని ప్రధానంగా ఉన్నాం. పిన్నానార్ వనంగం శోధి తిరుమూడి కలత్తానాయ్ మొదలానాయే. ఎందుకు మన సంప్రదాయంలో శ్రీ వైష్ణవ సంప్రదాయం ఇది ప్రధానం. అచ్చా తిరుమేని ఆయనకి ఐదు స్థితిలు ఉంటుంది. పరత్వం వ్యూహం విభవం అంతర్యామి ఈ నాలుగు మనకి ఇప్పుడు మనకు ఉపయోగపడుతుంది లేదు. పరత్వం శ్రీవైకుంఠం ఎక్కడుండదైనా తెలవదు స్వామి. ఎవరు పోయి పోయేసి వచ్చి ఎవరన్నా చెప్పారా తెలవదు. అందువల్ల మనకు ఉపయోగం లేదు. వ్యూహం వ్యూహం తిరుపాట్లు అది నేను చూసింది లేదు. ఎక్కడుంది తెలియదు అది తెలియదు. తిరుపాట్లు ఎక్కడుంది లేదు. విభవం అవతారాలు స్వామి మా దేశంలోనే అయింది అనేం లేదే. నేను ఉండి ఉంటే ఇప్పుడు ఎందుకు ఇక్కడ ఉంటాను. అప్పుడు రామావతారంలో ఉండినంటే అప్పుడు అయోధ్యలో ఉండేవాడు అందరినీ తీసుకోబోయారు కదా. పుర్ప పుదల పురూరంబాది ఒండింటియే కర్పార్ రామబిరాన ఎల్లాల్ మట్టుం కర్పరు పుత్పాముదల పుల్లురుంబాది ఒండింటియే నర్పాలు అయోధ్యల్ వాడం శరాశరం ముప్రవం. అందరిని తీసుకుపోయాడు. అందరినీ ఎవరు అక్కడ ఉండే ఆ పశువులు ఆవులు ఏదేది జంతువులు ఏది చెట్లు అన్ని తీసుకుపోయాడు. ఆ ప్రకారం శ్రీవైకుంఠం తీసుకుపోయాడు. అప్పుడు నేను లేదు అటు అది నా కళామ సరే అంతర్యామి స్వామి నా దగ్గరనే ఉంటాయి నాది ఉండదు తెలవలేదే. అంతర్యామి తెలిస్తే కదా అంతర్యామి అంటే నాకు యోగ ప్రభావం తెలియదు. అష్టాంగ యోగం తెలవాల. మొదట కింద కూర్చుని ఎదురుగా సరిగా లేదే. కింద కూర్చోవాలంటే అది ఎలా స్వామి కూర్చునేది నాకు కూర్చు వినా కూర్చోలేదు నాకు కాదని నేను ముట్టి నెప్పండి అని చెప్పి చార్ మీదనే కూర్చుంటాం కదా. ఎక్కడ యోగం మనకు వస్తుంది అది మనకు లాభం లేదు. అప్పుడు ఏది ప్రత్యక్షంగా సేవించే కోయిల్ తిరుమల పెరుమాళ్ళు కోయిల్ తిరునారాయణం మిగతా దివిదేశంలో పెరుమాళ్ళు మన కోసం వచ్చి అక్కడ చెరసాయిస్తారు కదా. పానుగంధ ఊరెల్లాం తంతాలు పాడిని చెప్తారు తిరుమంది రాయవారు. ఆయన వచ్చి కొంచెం కూర్చున్నాడు కదా. అట్లాంటి అర్చా తిరుమేని సేవించేది చాలా ముఖ్యం. ఆ అర్చా తిరుమేనిదా అక్కడ ఏంటి తమరుగంధ తిరుమేని ఎక్కడ మేలకొట్ట తిరునారాయణంలో తమరుగంధ అంటే అక్కడ ఉండటం ప్రార్థన చేస్తారు. స్వామి మీరు పోతే మాటలా మేమందరూ నా ప్రాణం తీసుకోవాల్సిందే మీరు నీవే నా ప్రాణం మీరు పోతున్నా అంటే నా ప్రాణం పోతుంది అని అర్థం. వాళ్ళందరూ అట్లా చెప్పండి అట్టయితే నేను ఉండాల అవును నేను శ్రీరంగం పోవాలా అది అక్కర్లేదన్నాడు. నేను శ్రీరంగం పోవాలా నీ ఉన్నట్టే నీ ఉంటే ఎలా ఉంటుందో ఆ ప్రకారం ఈ విగ్రహాన్ని చేసి మీ దగ్గర ఇచ్చేస్తాను మీకు ఏదేది కావాలన్నా ఈ విగ్రహం అన్ని చేసేస్తాను ఇచ్చేసి పోయాడు. అప్పుడు ఆ అచ్చా తిరుమేనికి ఎంత వైభవం ఉండాలో చూడండి. ఏ అర్చాతిని మేలకోట అర్చా తిరుమేనికి అంత వైభవం స్వామియే ఆయన చేతులారి తెచ్చి ఇచ్చేసాడు. అది ఇచ్చింది దానికేమీ తమరు వాళ్ళు కోరుకున్నారు కదా అక్కడ ఉండే శ్రీ వైష్ణవ వాళ్ళు కోరుకున్నారు కదా. అందువల్ల దానికేమీ ఆ భక్తులు కోరుకున్న దానివల్ల తమరుగంధ తిరుమేని. అప్పుడు రెండు తిరుమేని సేవించాం. ఒకటి సేవించేమంటే మనం అనుకున్నాం అంతే. ఒకటి శివరంబుధూర్ తానుగంధ తిరుమేని ఆయనకి నచ్చింది. అది ఎలా చేసిడు ఎట్లా చేసిడు తర్వాత చూస్తాం. అది తమరుగంధ తిరుమేని. అక్కడ శ్రీ వైష్ణవాలందరూ కోరుకున్న దానివల్ల ఆ కోరుకోలు ప్రకారం స్వామి రామానుజుల వారే ఆ విగ్రహాన్ని చేసి అక్కడ పెట్టాడు. అది తమరుగంధ తిరుమేని. ఇంకోటి శ్రీరంగంలో తానాన తిరుమేని. తానాన అనే ఒక శబ్దం ద్రావిడ శబ్దం. ఆ ద్రావిడ శబ్దానికి తెలుగులో ఏం స్వామి తానాన అంటే అతనే. తానాన ఇషి కొట్టు అతనే అతనే స్వామి రామానుజుల వారే తిరుమేని. రామానుజుల వారే తిరుమేని. రామానుజుల వారే తిరుమేని అంటే ఆయనే కాదు ఆయనే. అట్లయితే ఇప్పుడు శ్రీవరం ఇప్పుడు శ్రీరంగం మనం సేవిస్తున్నామే ఆయన అట్లే ఉండాలా స్వామి. ఆయన అట్లే ఆయన తిరుమేని అట్లే ఉండదు. ఇప్పుడు మనం సేవిస్తున్నాం కదా అది ఆయన తిరుమేని అంటే ఆయన తిరుమేని డైరెక్ట్ అయిన తిరుమేని కాదు. కొన్ని మందిలో అలా చెప్తారో అట్ట కాదు. ఆ తిరుమేని ఇప్పుడు ఏ తిరుమేని మనం సేవిస్తున్నామో ఇప్పుడు రామానుజుని ఆ తిరుమేని కింద ఆయన తిరుమేని పోయింది. ఆయన తిరుమేని కింద పోయింది. ఆయన సన్యాసి. సన్యాసి అంటేనే కాలుష్యం. అటది ఏం చేస్తారు పొడస్తాడు. ఆయన లోపల పోయింది. లోపల పోయిన తర్వాత ఆయన ఏదేది వస్త్రాలతో పెట్టుకున్నారు కదా వస్త్రాలు. ఆయన కాషాయ వస్త్రం పూర్తిగా కాషాయం. ఎంత వస్త్రాలు ఉంటుంది ఆ వస్త్రాలతో చుట్టి దాని తర్వాత మైనం
మైనంతో ఇంకా కొన్ని మందులు కొంచెం కెమికల్ కెమికల్ ఇది కాదు మూలికలు అదంతా పెట్టుకొని దాన్ని పెట్టుకొని ఒక విగ్రహం చేశాడు. ఆ విగ్రహంగా ఇప్పుడు మనం సేవించే శ్రీరంగంలో ఉండే విగ్రహం అది ఆయనే కాదు. అయితే కొన్ని మందులు అలా చెప్తారు అది తప్పదు ఆయన. అయితే ఆ విగ్రహానికి తిరుమంజనం లేదు, అభిషేకం ఉండదు లేదు. అటైతే ఏం చేస్తారు, పచ్చకర్పూరం కుంకుమ పువ్వు మిగతా అంతా ఆరు నెలలు ఒకసారి సమర్పిస్తారు వాళ్ళే చెప్తారు ఇది సమర్పిస్తారు ఇది సమర్పిస్తారు ఇది సమర్పిస్తారు అంటారు. అయితే రామానుజుల వారు తిరుపల్లి చే తిరుపల్లి అంటే ఆయన కూర్చుని తావేదంటే అది ఇది ఆయన సన్నతియే. ఆ దాని కింద లోపల ఉన్నారు, దానికి పైన ఆయన విగ్రహం పెట్టుకున్నారు అది తానాన ఆయనే. అందువల్ల ఆయనే అని ఒక శబ్దని చెప్తారు. అందువల్ల పైగా ఉండేది ఆయన తిరిమేని కాదు, ఆయన తిరిమేని లోపల పోయింది. ఆ తిరిమేనిలో ఉండే వస్త్రాలంతా ఒకటి కలిపి ఆయన తిరిమేని ఎలా ఉంటుందో ఆ ప్రకారం ముఖభావం చేసి ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి పైన పెట్టారు. అందువల్ల అది తానాన తిరిమేనిట. ఈ మూడు దివ్యదేశాలు ఈ మూడు దివ్యదేశాలు పెట్టినారు. సరే స్వామి, ఇప్పుడు ఆయన ఇప్పుడు ఏమేమి ఉంటుంది, ఆయన తిరిమేని సేవించాలంటే ఎట్లా ఉంటుంది? ఆయన చాలా తిరువాభరణం వేసుకుంటారు, యజ్ఞోము వేసుకుంటారు, అది వడివడగా ఉంటుంది. మన తిరుమంజన కాలంలో సేవించాలి, మనం పోతున్నామో నేరుగా ఆయన ఏదో పొరపాటు అవుతుందో గడుగుని వచ్చేసాం. తిరుమంజన సేవించాలి, సేవించినప్పుడు అక్కడ తిరుమంజన కట్టియమని ఒకటి సేవిస్తారు. మనం స్టార్టింగ్ లో ఒకటి శ్లోకం చేయించాం కదా, కాషాయ శోభి కమనీయ శిఖానివేశం దండక్షయోద్వలకరం విబలోపవీతం ఉద్యంతి ఏశనిపం ఉల్లసద్భూర్ధపుండ్రం రూపం తవాస్తి యతిరాజ శశోర్మమాగ్రేం చెప్పి ఈ శ్లోకం చెప్పాం కదా. ఈ శ్లోకం తా మొదట అక్కడ ఆయన వడివడకు తిరుమంజనం స్టార్ట్ చేసేది ముందు ఇది సేవిస్తారు. వినాల దగ్గరగా పోయి కూర్చొని, స్వామి మాకు అరవం తెలియదా స్వామి, ఎలా మీరు వినాలా వినాలా వినాలంటేనే ఏం లేదు, వాళ్ళు చెప్పే శబ్దాన్ని వింటేనే అర్థమైపోద్ది మనకి. ఇది ద్రావిడ భాష తెలుసుకోవాలని లేదు, ఎక్కువ దాంట్లో సంస్కృత శబ్దాలే ఎక్కువ వస్తుంది. అందువల్ల ఆ సంస్కృత శబ్దాలను పెట్టి కొంచెం మనం లింక్ చేసాం, కొంచెం కనెక్ట్ చేసామంటే ఓ ఇది చెప్తున్నారు ఇది చెప్తున్నారు ఇది చెప్తున్నారు బాగా తెలిసిపోద్ది. ఎందుకోసం అంటే దాంట్లో ఒక్కొక్కటి ఆయన తెలివడి నుంచి ఆయన ఆయన చేతులు ఏమి ఆయన ముఖభావం ఏమి ఆయన పెరుమార్పు ఏమి ఆయన కళ్ళు ఏమి ఆశ్చర్యమే. దగ్గర దగ్గర ఒక అరగంట సేపు ఆ తిరిమేని వడివడగంటారు, ఆ వడివడికి పూర్తిగా చెప్తారు వినాలి మనం. దాని తెలుగులో పుస్తకాలతో వచ్చింది అది, చాలా వచ్చింది అది. మన దీయస్వామి వారు అంతా వేసినారు, మీరు అది తీసుకోవచ్చు. ఎందుకు వస్తుంది చెప్తాంటే ఆ ప్రకారం ఆ తిరువాభరణం అంతా ఆయన సేవించంటే ఎలా స్వామి సేవించాలా, అలంకారం చేసేసి అలంకార కిరీటం పెట్టుకొని ఆయన ఏదైతే చేసుకుని అంటే అదంతా అలంకారం చేస్తే ఆయన తిరిమేని ఆయన అందం వచ్చి తగ్గిపోతుంది. ఆయన తిరిమేని సేవించాలి ఎట్ సార్ సేవించాలంటే ఎవరు ఎవరు సేవించ ఆయన తిరుమంజన అయిన తర్వాత దగ్గర పోయి సేవించాలా వదలరు. తిరుమంజన అయిన వెంటనే ఏకాంతంగా ఉంటారు, ఆ యజ్ఞోపవీతం వేసుకుంటారు, దాని తర్వాత ఒకే ఒక రత్నమాల ఒకటి వేసుకుంటారు, దాంట్లో పెరియ పెరుమాల్ ఆ పథకం అనేది పెట్టి దాన్ని వేసుకుంటారు, దాని తర్వాత పవిత్రమాల వేసుకుంటారు. అది ఎప్పుడు పవిత్రం అనేది తిరుమన్ కాపు ఆ అయ్యేటప్పుడు వేసుకుంటారు, దానికి ముందు అది కూడా లేదు. అప్పుడు పోయి దగ్గర సేవించాలి. అలాగే సేవించిన వద్ద స్వామి వదలడంటే అయితే అలాగ దేవి దగ్గర సేవించను కాలేదనుకొని అదే తిరిమేనితో మన దగ్గర వచ్చే ఒక రోజు ఉండదు. అట్లనా స్వామి, ఏం లేకుండా ఉత్త తిరిమేనితో బయట వస్తారా? వస్తారు. వే ఏ ఆళ్వార్లకి అది స్వామి తిరుమంగి ఆళ్వారికి ఆ ప్రకారం చేస్తాడు, స్వామి రామానుజుల వారికి ఆ ప్రకారం చేస్తాడు. మిగతా ఏ ఆచార్యులకో ఏ ఆళ్వారికో అది లేదు, ఎక్కడ లేదు. అది స్వామి రామానుజుల వారికి తిరుమంగి ఆళ్వారు ఒకటే ఉంటుంది. ఇప్పుడు మనం రామానుజుల వారిని సేవిస్తాం, అది ఎప్పుడు స్వామి ఏం లేకుండా యజ్ఞోపవీతం చేసుకొని ఇంత తిరుమంక చేసుకొని ఏ మాలలంతా ఏమీ లేదు, ఏ తిరువావరణం లేదు. ఆయన తిరిమేని ఆ తిరిమేని పూర్తిగా సేవించి పరంపదం సేవిస్తేనే చాలు వైకుంఠం, వేరెక్కడ అదే వైకుంఠం వేరే ఎక్కడ లేదు. అట్లాంటి ఒక ఉంటుందా స్వామి, అదే చైత్రమాసం ఆరుద్ర నక్షత్రం ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకి ఆ వందకాల్ మండపంలో తిరుమంజనం అవుద్ది. తిరుమంజనం అయిపోయిన తర్వాత సాయంకాలం 6 గంటలకి తిరుపావ శాతమర అవద్ది, తిరుమన్ కాపు అవద్ది. తిరుమన్ కాపు అయిపోయిన తర్వాత అక్కడి నుంచి సన్నిధి లోపల వస్తారు, అది బయట ఉంటుంది. వందకాల మండపం అనేది వాహన మండపం అని ఇదంతా గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకొని ఈ సంవత్సరం అన్న సేవించే వాళ్ళకి నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా అర్థం.
అది సేవించలేదు అనుకోండి, సేవించకూడదు గుర్తుపెట్టుకొని ఏం చేయాలంటే వచ్చే సంవత్సరం అన్నా అట్లాంటి తిరిమీని సేవించాలని 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 ఆ పారిపుండి పైగా వచ్చేదని ఆవిడ. ఆరు రష్యగానే ఉంటుంది మన, ఓ ఇతను వస్తున్నాడు వదిలేస్తామని చెప్పి అంతా వదలరు. మనం పెరువాళ్ళు సేవించాలంటేనే కొంచెం ముందు పోవాల్సిందే, ఏదో తోసుకొని పోవాల్సిందే. అది ఎలా స్వామి తోసుకొని పోతారు కాదు, అదంతా చూస్తే కానే కాదు. అంటే భగవత్ మనకి ఆయన దర్శనం కావాలంటే ఏదో ముందుకు పోవాల్సిందే. అయితే ముందుకు పోవాలంటే దానికి ఏదో ఇది ప్రకారం కాదు పోయి క్షమించాల. ఆ ప్రకారం అప్పుడు వస్తుంది అతను చిన్న వాద్యం వేసుకొని నిదానంగా వస్తారు ఆ వందకాల మండపాల నుంచి. సన్నిధి లోపల అద్దాల మండపం ఉంటుంది, అద్దాల మండపం ఉంటుంది. అంతవరకు ఎంత చెప్తుందా, ఎంతసేపు స్వామి దేవుడిని నడిచిపోవాలంటే 5 నిమిషాలు నడిచిపోవచ్చు. అయితే స్వామి ఏం చెప్తున్నాం, 1 గంట సేపు అవుతుంది అక్కడి నుంచి ఎక్కడికి పోయేదానికి ఈ అద్దాల నడిచిపోవాలంటే ఊరికి 5 నిమిషాలు కూడా కాదు. అట్లా అనుకుంటే అటు పోయచ్చు. అట్లా ఉన్నప్పుడు 1 గంట సేపు నిదానంగా అప్పుడు ఒక్కొక్కరికి నా సేవిస్తాడు చూడండి, ఆ తిరిమీని సేవిస్తాడు. ఆ తిరిమీని అంత సాయంకాలం 6 గంటల తర్వాత 6 గంటల 6 అవచ్చు 7 అవచ్చు లేదు ముందు ఎనక ఉండొచ్చు, అది మీరు అక్కడ కనుక్కోవాల్సింది. అంటే ఉత్సవాల్లో మనకి ముందు వెనక ఈ ప్రకారం టైం మారిపోతుంది. ఉత్సవాలు ఎట్లా జరుగుతుందో అక్కడ జనాలను బట్టి, అది అక్కడే వస్తువులను బట్టి, అక్కడే అధికారాలను బట్టి ఏదేదో జరుగుతూ ఉంటుంది. అయినా కూడా ఎందుకు చెప్తున్నా అంటే అప్పుడు సేవించాల. ఆ తిరిమీని ఎలా ఉంటుందంటే ఆ తిరిమీని సేవించినప్పుడు ఇప్పుడు మనం చూస్తున్నామే ఏంది, ఆయన తిరిమీనిలో ఏమేమి ఆళ్వార్లు ఏమేమి ఆచారాలు ఉండాలో అక్కడ మనకి ప్రత్యక్షంగా తెలుస్తుంది. తెలసద్దా స్వామి అంటే ఆ భావనలో సేవించాలి. ఆ భావనలో మనం సేవించేమనుకోండి, ఆ తిరిమీని సేవిస్తే ఎక్కడ తెలుస్తుంది అంటే ఆ తిరుముడు ఏమి. అదే ప్రకారం ఆ కపోలం, కపోలం అంటే ఈ బుగ్గలు, ఆ బొగ్గలేమి, ఆ నోరు ఏమి, అదే ఆ కళ్ళు ఏమి, ఆ చెవులు. ఈ చెవు ఎట్లా ఉంటుంది అంటే ఇక్కడి ఇక్కడ కొంచెం ఇక్కడ తొంగటంలాగా ఉంటుంది, మన ఆ కాళ్ళు ఉంటే ఆ ప్రకారం ఉంటుంది. అదే ప్రకారం ఆ తిరుమాలు చూస్తేనే దీనికన్నా వేరేం కావాలని చూస్తాం. ఆ చేతులు కానీ అంజలిత చడక్కి ఇట్లా చేతులు ఇట్లా పెట్టుకుంటారు, అదాన్ని ఉండి సేవిస్తే గానీ ప్రతి ఒక్కటి సేవించే నిదానంగా ఇట్లా 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 ఆడతా ఇట్లా ఆడతా అని చెప్తే లాభంలా సేవించాలి. ఏమంటే ప్రతి సంవత్సరం అది అనుభవిస్తాను, అనుభవించి తృప్తి వచ్చింది ఆ స్వామి అంటే లేదు తృప్తి స్వయం చేశావు స్వామి ఇంకా అక్కర్లేదు, ఇంకా వచ్చే సంవత్సరం అదే కదా. ఆ తిరిమేని మారిపోద్ది అంటే ఎన్నిసార్లు సేవించిన తృప్తి అయిపోయింది, సేవించి అయిపోయింది స్వామి ఇంకా అక్కర్లేదు ఇంకా చాలంటే కాదు. సీవైకుండా పోనా కూడా ఆ తిరిమేని కావాల, ఆ తిరిమేని సేవించాల్సిందే సేవించింది. అట్లాంటి ఆశ్చర్యమైన తిరిమేని, ఆ తిరిమేనిలో ఎన్ని అవయవాలు ఉంటుంది. ఆయన కండు ఉంటుంది, ఆయన చెవు ఉంటుంది, ఆయనకి అదే ప్రకారం నోరు ఉంటుంది, ఆయనకి అదే ప్రకారం ఉండే చేతులు ఉంటుంది, ఆయన తిరుగుడి ఉంటుంది. ఇదంతా ఏంది ఏంది, దాని కార్యాలు వేరు, కళ్ళు కార్యాలు వేరు, చేతులు కార్యాలు వేరు, అదే ప్రకారం నోరు కార్యాలు వేరు, అదే ప్రకారం ఉండే కాళ్ళు తిరుగుడి కార్యాలు వేరు. అయినా కూడా ఇదన్నీ ఉంటుంది కదా, మనకి కూడా ఉండదు. మనకి ఎలా ఉంటుంది చరమం, ఈ చరమంతో అదే ఎమికలతో అదే ప్రకారం కండతో నెత్తులతో మనకు ఉంటుంది, ఆయనకి అట్లా కాదు. ఆ తిరిమీనిలో ఎలా ఎవరెవరు ఉండారని చెప్పి దాన్ని ఉడయవర్ అవయవ ప్రభావం, ఉడయవర్ అవయవ ప్రభావంని 8 శ్లోకాలు, 1-2 కాదు 8 శ్లోకాలతో కూడా ఆశ్చర్యమైన ఒక అటైతే ఆయన భుజాలు ఎలా ఉంటుంది ఇదంతా మీద. ఇది ఎట్లా చెప్తారు, ఎట్లా ఎలా చెప్తారంటే పెరుమాళ్ళ నుంచి స్టార్ట్ చేస్తారు. అదైతే దాన్ని స్టార్ట్ చేసి మనవాలమామ పర్యంతం ఆచారులు ఎలా ఈయన తిరిమీనులు ఎలా ఉంటారు, ఆళ్వాళ్ళు ఈయన తిరిమీనులు ఎలా ఉంటారు అని చెప్పి అలాగ చెప్పేద్దా. ఆశ్చర్యమైన ఉడయవర్ అవయవ ప్రభావం అంటారు. అట్లాంటి అవయవ ప్రభావం తెలుసుకున్నాను స్వామి, ఏం దొరకదు ముందుగానే చెప్పేశాను మోక్షం ఇచ్చి. అదే పెరుమాళ్ళు సేవిస్తే ఇది నువ్వు చెప్పలేదంటే సందేహం, నంబర్ వన్ సేవించాను మోక్షం తప్పకుండా దొరకద్దా, తప్పకుండా దొరకద్దంటే చెప్పను కాదు దొరకచ్చు. ఈ తిరిమేని సేవిస్తే తప్పకుండా దొరకదు. ఏం స్వామి మోక్షం ఇచ్చేది ఆయన, ఈయన కాదు, ఎవరు నమ్మిన వాళ్ళ మోక్షం ఇవ్వతాడు, ఈయన మోక్షం అయిపోయేది లేదు. మోక్షం ఈ ఇచ్చే స్వామిని సేవిస్తే నాకు మోక్షమా, ఈయన మోక్షానికి రికమెండేషన్ చేస్తాడు పురుషకారం, ఈయన తీసుకుపోయి చేస్తాడు. అప్పుడు ఈయన సేవిస్తే మోక్షమా అంటే ఆయన చెప్పేశాడే
నీ సంబంధం ఎవరికి ఉంటుందో ఆయనకి ఇస్తా అని చెప్పేశాడు. ఆయన చెప్పిన మాట ప్రత్యేకం పెట్టుకుంటానమ్మా, ఇదా ప్రధానం. ఆయన చెప్పిన మాట కదా ఆ పాల్గొన మాసం ఉత్తర పాలకుడు ఆ నక్షత్రం రుదు. ఆ నంబర్ వాళ్ళు ఏం మాట చెప్పాడు, రామో ధిమ్నాభిభాషతే, నువ్వు రాముడుగా చెప్తున్నావా కృష్ణుడుగా చెప్తున్నావు అంటే రాముడుగా చెప్తున్నాను. అదో కృష్ణుడు అంటే వెనకాల పండుకోండాడే పెరియ పరిమాణం, ఆయన దా కృష్ణుడు, నే రాముడు నంబర్ మాట చెప్తున్నాను, నేను రాముడు. ధిర్ణాభిభాషతే, నా దగ్గర ఒక పత్ని ఒక మాట ఒక బాణం, అందువల్ల రెండో మాట అనేది తెలియదు, చెప్తే చెప్పిన మాట ప్రకారం ఉంటాను అని చెప్పి నీ సంబంధి సంబంధులు అందరికీ నేను మోక్షం ఇస్తానని చెప్పేసాడు. ఆ మాట ఇచ్చిన తర్వాత ఇంకా ఆయన సత్యసంతుడు కదా, ఇచ్చిన తర్వాత ఇంకేం ఈయన సంబంధం కావాలా, తిరిమేని సేవిస్తేనే సార్, ఆ తిరిమేని పూర్తిగా సేవిస్తేనే ఆ సంబంధం దొరుకుతుంది. సరే స్వామి, ఈ 8 శ్లోకాలు ఎలా వచ్చింది, ఎవరు చేశారు, ఎలా చేశారు అంటే ఈ ప్రకారం ఈ అభిప్రాయం రావాలి కదా, రామానుజుల వారి తిరిమేనిలో ఈ ఈ స్వాములు ఉండారు, ఈ ఆళ్వార్లు ఉండారు, ఆచార్యులు ఉండారు అని చెప్పి ఈ ప్రకారం అభిప్రాయం రావాలంటే ఓ లేదుగా మళ్ళా వీలుగా కొత్తగా పెడుతున్నారా, అట్లా కాదు ఉండదు, అది ఇతను తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలంటే ఎలా స్వామి, అది ఎలా వచ్చింది, ఎలా వచ్చిందంటే దీనికి సరే దీనికి ఎవరు వ్యాఖ్యానం రాశారు అది తెలుసుకోవాలి కదా. ఇది ఎలా వచ్చిందంటే దీనికి ముందు స్వామి రామానుజుల వారు అవయవ ప్రభావం రాకముందు ఇంకో స్వామికి అవయవ ప్రభావం ఉండదు. అది ఎవరు స్వామి, రామానుజుల వారికి ఉన్నట్టు ఇంకొరకు ఉండదా, రామానుజుల వారు ఉన్నట్టు కాదు, ఆయనకి అవయవ ప్రభావం రాకముందే ఆయనకు ఉండదు, ఆయన చూసుకొని ఈయనకి వేశారు. ఆయన ఎవరండి, ఎవరు, ప్రపన్న జన కూటస్థర్ స్వామి నమ్మాళ్వారు, నమ్మాళ్వారు అవయవ ప్రభావం మొదట ఉండాలి, అది ఉండిన దానివల్ల దాన్ని చూసుకొని దాని తర్వాత స్వామి రామానుజుల వారికి అదే ప్రకారం అవయవ ప్రభావం ఉండదు కదా, అది ఎవరెవరు స్వామిలు ఉండారు ఆయన తిరుమేనిలో అని చెప్పి ఇది 8 శ్లోకాలు. అటైతే మొదట మొదట వచ్చింది ఏది, నమ్మాళ్వారు, దాని తర్వాత వచ్చింది ఏది, స్వామి రామానుజుల వారు. అప్పుడు నమ్మాళ్వారు మొదట వచ్చింది, ఆయన తిరువడికి తర్వాత వచ్చింది, ఆయన వచ్చింది చెప్పేసి మళ్ళీ ఆయన తిరువడికి తర్వాత వచ్చింది చెప్తున్నారే. ఆయన తిరువడి ఎవరు, మారన్ అడిబని వెందవన్ కూమన్ను మాదు పొరుందియ మార్బన్ పుగల్మలింద పామన్ను మారన్ అడిబని వెందవన్. అటైతేమే ఆయన తిరువడి స్థానంగా స్వామి రామానుజుల ఉంటారు, అందువల్ల ఏమైపోయింది, ఆయనకు ఉన్నట్టే ఈయనకి రావాలని చెప్పి ఈయనకి ఎవరెవరు ఆచారాలు ఎవరెవరు ఆళ్వారు ఉండాలని చెప్పి ఈయనకి చెప్తారు. ఆయనకి చెప్పినారా స్వామి, చెప్పినారు, అదేం చెప్తాను, అది సింపుల్ గా చెప్తాను, దాని తర్వాత ఈయన వైభవం ఏమని చెప్తాను. ఇప్పుడు ఈయనకి ఈ ప్రకారం దీనికి వ్యాఖ్యానం ఎవరుంటే, తిరుపతిలో అనంతానికెళ్ళే కృష్ణాచార్య తిరుపతిని మహావిద్వాన్, ఇప్పుడు లేదా అనంతాన్ని, అనంతాళ్ళు అంటే అనంతాళ్ళు వంశ, ఆ వంశ పారంలో వచ్చిన వాళ్ళు కృష్ణాచార్యని ఆశ్చర్యమైన స్వామి. ఆ స్వామి దీనికి ఈ అవయవ ప్రభావానికి ఒక ఆశ్చర్యమైన వ్యాఖ్యానం అనుగ్రహించారు, దాన్ని ఆ వ్యాఖ్యానం పెట్టుకొని వ్యాఖ్యానం అంటే ఏమి, ఊరికి సింపుల్ గా రాసినాడు దీనికి, ఈ పదాలకి ఈ పదాలకి ఏం అర్థం చెప్పి సింపుల్ గా రాసినాడు, ఆ సింపుల్ గా రాసిన దాన్ని పెట్టుకుందా మనం ఇప్పుడు చెప్పబోతాము, అది ప్రధానం. సరే ఇప్పుడు నమ్మాడు వారు పుట్టాలని చెప్పిన స్వామి ఆ ప్రకారం ఉంటారంటే, నమ్మాడు వారు 5 ఆళ్వారు, పొయ్యార్ భూదత్తార్ పేయార్ పుగల్మెడిసి అయ్యన్ అరుళ్ మారన్. అటతే పొయ్యాళ్వార్ భూదత్తాళ్వార్ పేయాళ్వార్ ముగ్గురు, తర్వాత తిరుమేషి ఆవార్ 4, 5 ఆళ్వారుదా నమ్మాళ్వార్. ఆ నమ్మాళ్వార్ అప్పుడు ఆ నమ్మాళ్వారికి తిరుమేని ఉంటుంది కదా, ఆయన తిరుమేని, ఆయన తిరుమేనిలో ఆయనకి ఆయనకి అవయవాలు ఉంటుంది కదా, ఆయనకి తలకాయ ఉంటుంది, ఆయనకి అదే ప్రకారం కళ్ళు ఉంటుంది, ఆయనకి అదే ప్రకారం గొంతు ఉంటుంది, ఆయనకి అదే ప్రకారం చేతులు ఉంటుంది, ఆయనకి అదే ప్రకారం తిరుబడి ఉంటుంది కదా, అదంతా ఎవరు స్వామి చెప్పిండారు, ఆశ్చర్యమేని చెప్తున్నారు. ఆ శ్లోకం చదువుతాను, ఆ శ్లోకం అయిపోయిన తర్వాత ఈ 8 శ్లోకాలు ఏమనేది ఒక్కొక్క శ్లోకంగా మనం చూస్తాము. ఇప్పుడు మనం ప్రారంభిస్తున్నాము, గుర్తుగా మీరు ఉండి అయితే ఇది మీరు రాసి పెట్టుకోవాలా, రాసి పెట్టుకోవాలంటే ఏం స్వామి, ఆ అవయవంలో ఆయన మొక్క తిరి అది శిరస్సులో స్వామి రామానుజుల వారి శిరస్సులో ఎవరున్నారు, ఆయన ముఖంలో ఎవరున్నారు, ఆయన నోట్లో ఎవరున్నారు, ఆయన కళ్ళు ఎవరు, ఆయన భుజాలు ఎవరు,
ఆయన తిరుమార్తి ఎవరు, ఆయన తిరువడి ఎవరు, ఆయన చేతులు ఎవరు, ఈ ప్రకారం చెప్పినప్పుడు అంత రాసి పెట్టుకుంటే ఏంటంటే ఏం దొరుకుతుంది, వైకుంఠం దొరకద్ది, మరి ఏం లేదు, వైకుంఠం తప్పకుండా దొరికింది. ఇప్పుడు మొదల స్వామి ఆళ్వార్ని చూస్తాం, స్లవంగా చూస్తాం, సింపుల్గా చూస్తాం. భూతం సరగ వ్రతం మహాక్షియ అగ్ని యుగ్మం భట్టార్య మాధ్యమద బాధమస్య కంఠం బాహు బాహు వదంతి కులశేఖర యోగి వాహ్యౌ డోర్మధ్య నాభి శరణాను ఇతరాన్ చటారేహే. ఇదా శ్లోకం. ఇది నమ్మాళ్వార్ అవయవ ప్రభావ శ్లోకం. మళ్ళా చదువుతాను. భూతం సరగ ప్రథమ మహాప్రియ అగ్నియుగ్మం భట్టార్య మాధ్యమద భార్గవమస్య కంఠం భాగవదంతి కులశేఖర యోగి వాయౌ డోర్మధ్యనాభి శరణాను ఇతరాన్ షటారే అని చెప్పి ఇది నమ్మాళ్వార్కునే శ్లోకం. ఈ నమ్మాడుకుండే శ్లోకంలో చూస్తాం, అర్థం చూస్తాం. భూతం శిరహ, భూతం శిరహ అని చెప్పింది. భూతం శిరహ అంటే భూదత్తాళ్వార్, భూదత్తాళ్వార్ తెలుసు కదా, ముదలాళ్వార్ ముగ్గురు దాంట్లో పొయ్యాడు భూదత్తాడు పేయాడు. ఆ భూదత్తాళ్వార్ తిరుక్కడల్ మల్లై అని ఒక దివ్య దేశం. ఇప్పుడు మనం చెప్తాం కదా మహాబలిపురం, మహాబలిపురం, మహాబలిపురం చెప్తాం కదా. అంటే అర్జునుడు తపస్సు ఉంటుంది అంటే, నా తపస్సు అంటే ఉంటుంది. ఆళ్వార్ అవతార స్థలం ప్రధానం, పలసైన పెరుమల్, ఆశ్చర్యమైన పెరుమల్. ఆ పెరుమల్ ఉండరు అక్కడ భూతం శిరగ. ఆ భూదత్తాళ్వార్ నమ్మాళ్వారు శిరసిగా ఉంటాడు. అప్పుడు నమ్మాళ్వార్ శిరసు ఎవరు? భూదత్తాళ్వార్. నమ్మాళ్వార్ శిరసు, శిరసు అనేది తలకాయ. ఆ శిరసు ఎవరుంటే భూదత్తాళ్వార్. వ్రతం మహాక్య అక్షియుగ్మం, అక్షియుగ్మం వ్రతం మహాత్వయ అక్షయుగ్మం పొయ్యాళ్వారు పేయాళ్వారు. రెండో ఆళ్వారు శిరసుగా ఉన్నారు, మొదట ఆళ్వారు, మూడో ఆళ్వారు, పొయ్యాళ్వారు పేయాళ్వారు. వీరిద్దరూ ఎట్లా ఉండరు? రెండు కళ్ళు ఉంటుంది కదా కళ్ళు, ఆ రెండు అద అక్షియుగ్మం. అక్షి అక్షి అంటే కళ్ళు. ఆ కళ్ళు, ఆ రెండు కళ్ళులో ఎవరు ఉంటారంటే పొయ్యాళ్వారు ఒక కళ్ళు, పేయాళ్వారు ఒక కళ్ళు. ఎందుకు స్వామి ఈయన శిరస్సుగా పెట్టుకోవాలా, ఆయన కళ్ళుగా పెట్టుకోవాలా? ఈ ప్రకారం మనం ప్రతి ఒక్కటికి చూడాలా. దీంట్లో మనం సింపుల్ గా చెప్తాను, రామానుజుల అవయవ ప్రభావం వచ్చినప్పుడు బాగా డీటెయిల్ గా చూస్తాం. ఇప్పుడు దీంట్లో పెరిగేయాడు అందుకే కదా శిరస్సు అంటే, సంప్రదాయంలో మొదట మొదల అవతారం చేసిన ఆళ్వారు మొదట అవతారం ఎవరు? పెరిగేయాడు కదా. ఇప్పుడే కదా చూసాము, శంబర్ కడలడి శల్వా బలదేవ ఉంబియం నీయం వరంగల్ని అంబరమేత నీరే పాసంలో మనం చూసాం కదా, బలదేవుడు అవతారం. ఎట్లా ఆ పొయ్యాళ్వారు అవతారం లాగా బలదేవుడు అవతారం అనుకున్నాం కదా. అప్పుడు పొయ్యాళ్వ ప్రధానం సంప్రదాయానికే. అప్పుడు ఈ సంప్రదాయం ప్రధానం అంటేనే ఒక మనిషికి ఎది ప్రధానం? శిరసుదా, శిరసుదా ప్రధానం. శిర ఇప్పుడు అర్థమైంది చెప్తాను, ఏదైనా ఎక్కడ పోతాను బండి అంతా పోతాను హెల్మెట్ వేసుకోండి అంటారు. ఎందుకు స్వామి హెల్మెట్ ఒకటే వేసుకోవాలి? అప్పుడు దీని కింద కవచం కదా, చేతులకి కాళ్ళు కింద కవచం అంటే అది పోతే కూడా మనం బతకొచ్చు. తలకాయ పోయింది అనుకోండి, తిరిగిపోయి మనిషే లేదు తలకాపి. అప్పుడంటే శిరసుదా ప్రధానం, శిరసు లేదంటే మనిషి లేదు. అప్పుడు శిరసు ప్రధానం కదా, అందువల్ల అప్పుడు కొయ్య ఆళ్వార్ ప్రధానం సంప్రదాయం. ఎందువల్ల స్వామి అంటే మొదట ఆళ్వారు ఆయనే కదా, మొదట ఆళ్వారు, అందువల్ల శిరసుగా నమ్మాళ్వారు. శిరసు ఎవరు? కొయ్య ఆళ్వారు. రెండోది రెండు కళ్ళు, సారీ సార్ భూదత్తాళ్వారు తప్పుగా చెప్పేస్తాను, భూదత్తాళ్వారు దా శిరసు ఎవరు? నమ్మాళ్వారు శిరసు, భూదత్తాడు శిరసు ఉంటే తలకాయ. అదే పొయ్యాళ్వారు భూదత్తాళ్వారు వీళ్ళిద్దరు, పొయ్యాళ్వారు పేయాళ్వారు. నేనే కన్ఫ్యూజ్ చేసుకున్నాను, పొయ్యది పొయ్యాళ్వారు పేయాళ్వారు వీళ్ళిద్దరు. అటైతే రెండో ఆళ్వారుదా శిరసు, భూదత్తాళ్వారుదా శిరసు, మొదట ఆళ్వారు, మూడో ఆళ్వారు, పొయ్యాళ్వారు పేయాళ్వారు వీళ్ళిద్దరు రెండు కళ్ళు. ఎందుకు రెండు కళ్ళు అంటే, పాలే తమిళ నిషైకారర్ పత్తర్ పర్వం పావిరత్తి పాలే పట్ట పాలే తమిళర్ అని చెప్పి ముదలాళ్వార్లకి పేరు. పాలే తమిళర్ అంటే ఏమంటే చెప్తాను, ఈయన పొయ్యాళ్వార్ ఒక దీపం వెలిగించాడు, భూదత్తాళ్వార్ ఒక దీపం వెలిగించాడు. అయితే ఇద్దరు దీపం వెలిగించిన తర్వాత చూసింది ఎవరు? పేయాళ్వార్. ఎక్కడ స్వామి అది? వయ్యందగలియా వార్గటలియాగ వెయ్యక దినో విలక్కాగ, ఇది మొదలు తిరువందాది పొయ్యాళ్వార్. అన్వేదగలియా ఆగమైనయ్యాగ ఎన్బురుగు చెంద ఇడుదిరియా, ఇది భూదత్తాళ్వార్. ఇద్దరు దీపం వెలిగించేశారు. ఇది జరిగింది ఎక్కడ? తిరుక్కోలూరు దివ్యదేశంలో
ఆర్యన్ పెరుమాళ్ అని చెప్పి ఆశ్చర్యమైన దివ్య దేశం. ఆ దివ్య దేశంలో వీళ్ళు మృగుండ మహర్షి ఆశ్రమం. ఆ మృగుండ మహర్షి ఆశ్రమంలో బయట వర్షాలు చీకటి, అందువల్ల అక్కడ పోయి నిలబడ్డారు. నిలబడినప్పుడు ఎవరో తోసినట్టుగా ఉండదు, ఎవరు తోస్తున్నారు ఎవరు తోస్తున్నారు, దీపం ఇస్తే కదా చీకటి అయింది అని చెప్పి ఆయన ఒక దీపం ఇచ్చాడు. ఈ మళ్ళీ భూదత్తాడు ఒక దీపం ఇచ్చాడు. రెండు దీపంలో బాగా ప్రకాశంగా తెలిసింది. తెలిసిన తర్వాత సేవించాడు ఎవరు పేదవాడు సేవించాడు. ఏం సేవించాడు? తిరుక్కండి. మొదట మొదట పిరాటిని సేవించాడు కదా, అందువల్ల ఎట్లా కళ్ళు ద్వారా కదా సేవించాడు. అందువల్ల కళ్ళు ప్రధానం. ఎవరు పొయ్యాళ్ళవారు భూదత్తాడు, అప్పుడు పొయ్యాడు పేయాళ్ళవారు, అప్పుడు భూదత్తాళ్వారు శిరస్సు. అందువల్ల అప్పుడు భూదత్తాళ్వారు శిరస్సు అయిపోయింది నమ్మాళ్ళవారికి. పొయ్యాళ్ళవారు పేయాళ్ళవారు ఇద్దరు కళ్ళు అయిపోయింది. కళ్ళు ఎందువల్ల? తిరుక్కండేని సేవించిందే వీళ్ళు కదా, కళ్ళు కదా సేవించాలా. కళ్ళు ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నారు కంట్ల కదా, చూస్తున్నారు నేను మిమ్మల్ని చూస్తున్నాడు కంట్ల కదా. అందువల్ల కళ్ళు ఉండి దానివల్ల రెండు కళ్ళు పొయ్యాళ్ళవారు పేయాళ్ళవారు ఇది నమ్మాళ్ళవారి. దాని తర్వాత మూడోది భట్టార్య మాధ్యమత భార్గమమస్య కంఠం. భట్టార్య మాధ్యమత భార్గమమస్య కంఠం అంటే భట్టార్య, భట్టార్య అంటే తెలుసు కదా, పట్టడి పీరా అనుకోదై. భట్టార్య అంటే ఎవరు? పెరియాళ్ళు. అర్థమే లేదు మన సంప్రదాయంలో. కొన్ని శబ్దాలు మనకు అర్థమైపోయింది అనుకోండి, దాన్ని పెట్టుకునే మనం డెవలప్ చేసుకోవచ్చు. భట్టార్య అంటే పెరియాళ్ళు. ఆ పెరియాళ్ళు స్వామి ముఖం, తిరుముఖం, ముఖం, ఈ ముఖం ఉంటది కదా, ఆ తిరుముఖ మండలం అంటే ఎవరు? పెరియాళ్ళవారు. ఎందుకు స్వామి ముఖం? ఎందుకు ముఖం అంటే మన ముఖం తెలిస్తేదా మనం ఓ ఈయన ఎవరు ఈయన ఎవరిని తెలుసుకోవచ్చు. ఈయన ఎవరిని తెలుసుకున్నది ఎలా తెలుసుకుంటామో ముఖం చూసే. తలకాయ చూసి తెలుసుకుంటారా? తెలుసుకున్నది ముఖం చూసిదా? స్వామి ఈ స్వామియా తెలిసే నాకు అంటాం కదా, అప్పుడు ముఖం చూడాలి కదా. అదే ప్రకారం ఆ ప్రకారం తెలుసుకుంది ఎరా, పరత్వ నిర్ణయం చేసింది ఎవరు? పెరియాళ్ళవారు కదా. వేండియ వేదంగల్ ఓది విరైంది కిడియరుత్తాన్ పాదంగల్ యామడయ భక్తి. మనం చూసాము తిరుప్పళ్ళాండ మనం చాలా చూసాము. గురుముఖ అనదీత్య ప్రాగ వేదాన్న శేషాన్ నరపతి పరిక్లప్తం శుల్కమా ధాతుకామగా స్వచర అమరవంద్యం రంగనాథత్య సాక్షాత్ ద్విజుకుల తిలకంతం విష్ణు చిత్తం నమామి. మనం చూసాం కదా. అటైతే అక్కడ ఈ పరత్వ నిర్ణయం చేసింది ఎవరు? ఇతనే దేవుడు. ఎవరు? శ్రీమన్నారాయణే పరాత్ముడు, ఆయతనే దేవుడు. అది నిర్ణయం చేశాడు. ఆ నిర్ణయం చేసేది ఎలా తెలుస్తుంది? ముఖం వదలదు. అందువల్ల పెరియాళ్ళవారు తిరుముఖ మండలం. ఆయన నమ్మాళ్ళవారు ముఖం ఎవరు? పెరియాళ్ళవారు అని చెప్పాడు. దాని తర్వాత ఈ కంఠం, ఈ కంఠం గొంతు, గొంతుదా ప్రధానం. ఏదైనా మాట్లాడాలంటే గొంతు ఉంటేనే, గొంతు ఉంటుంది. గొంతు లేకపోతే మాట్లాడడం కాదు. అప్పుడు దాని ఈ ఈ కంఠం అంటే గొంతు. ఈ గొంతు ఎవరు స్వామి? తిరుమేషి ఆళ్వారు. భార్గమమస్య కంఠం, భార్గవర్ణ పేరు ఆడికి, భార్గవర్ణ పేరు. ఎవరికి? తిరుమేషి ఆళ్వారికి. పత్తిశారని ఒక పేరు, అది కానీ భార్గవర్ణ పేరు. అంటే భార్గవ ఋషి అంటున్నారు. అందువల్ల ఆ కంఠం ఎవరు? తిరుమేషి ఆళ్వారు. ఎందుకు స్వామి కంఠం అంటే? ఈ కంఠం నుంచిదా ప్రతి శబ్దాలు వస్తుంది. కంఠం లేదు ధ్వని అంటావు కదా, ధ్వని అనేది ఎలా ఉండాలంటే ఇక్కడి నుంచి రావాలి. అందుకే వస్తుంది ఇక్కడ. ఈయనకేమో స్వామి వస్తుంది అంటే ఈయనకి పేరు ఉరైరిడాదవర్ణ పేరు. ఉరయ్యలిడాదవర్ అంటే ఇప్పుడు స్వామి శ్రీమన్నారాయణ ప్రధానమా? మిగతా దేవతలు లేదా? మిగతా దేవతలు పెట్టుకుంటాము, వీళ్ళు పెట్టుకుంటాము, సమానంగా పెట్టుకుంటాము అని అంటే అప్పుడు ప్రాధాన్యం ఇక్కడ ప్రాధాన్యం అక్కడ ప్రాధాన్యం ఇస్తున్నాము. కాదు కాదు కాదు, శ్రీమన్ నామ శ్రీమన్నారాయణ ఒక్కటే, వేరే ఎవరు లేదు అని చెప్పి నిర్ధారణ చెయ్యాలి కదా. ఎక్కడ చూస్తుంది? నారాయణనే నమక్కే పరయితరు. అది ఏవకారం శబ్దం వస్తుంది కదా, నారాయణనే అంటే నారాయుడే అని చెప్తాం కదా. నారాయుడు అంటే నారాయుడు, ఆ పక్క ఇంకోడు, ఆ పక్క ఇంకోడు, ఆ పక్క ఇంకోడు అని శబ్దం వచ్చేస్తుంది. అట్లా నారాయుడు ఉంటే నారాయుడే అని ఈడ్చేమనుకోండి ఇంకెవరు లేదని అర్థం కదా. ఆ ప్రకారం చేసింది ఎవరంటే తిరుమేషి ఆళ్ళ. అది ఎక్కడి నుంచి వస్తుంది? కంఠం. ఆ కంఠం నుంచి పూర్తిగా వస్తుంది కదా. ఏమంటే ఎందుకంటే తిరువిల్లా తేవరై తేరే మీన్ తేవు. తిరువిల్లా తేవరై శ్రీయప్రతి ఎవరో అతనే దేవుడు. మిగతా వాళ్ళతో దేవుడే కాదు. నమ్ కన్నన్ కన్నల్లది ఇల్లయోర్ కన్నేన్ ఆళ్వారు నమ్మాళ్ళవారు చెప్పినట్టు ఆ పరాధి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ కంఠం నుంచి వస్తుంది, గొంతు నుంచి వస్తుంది కదా. అందువల్ల ఆ గొంతు ఎవరు? తిరుమేషి ఆళ్వారు నమ్మాడు. అప్పుడే
గొంతే తిరిమేశావు. దాని తర్వాత భాగవతంతి కులశేఖర యోగి వాయౌ, భాగవతంతి కులశేఖర యోగి వాయౌ. రెండు భుజాలు ఉంటది కదా, ఈ భుజాలు, ఈ రెండు భుజాలు ఉంది, రెండు భుజాలు. దాని తర్వాత ఈ తిరుమార్పు ఏంటంటే కులశేఖర ఆళ్వారు తిరుప్పానాళ్వారు, కులశేఖర ఆళ్వారు తిరుప్పానాళ్వారు ఇద్దరు ఏమి ఏం లేవు. ఒకరొకరు వచ్చి తిరుమార్పులు, ఇంకొకరికి వచ్చి రెండు భుజాలు, రెండు భుజాలు. భుజాలు ఏం చేసాడు స్వామి? పెరుమాళ్ళని హేళ చేయాలంటే భుజాలు కావాలా? భుజలు ఉంటే, భుజాలు ఉంటేదా మనకి ఆజానుభావత్వం మనకి పూర్తిగా తెలుసు. ఆజానుభావం అరవింద విలాసం రాముడికి చెప్తారు. ఆ భుజాలను చూస్తేనే చాలంట, ఎట్లాంటి వైభవ భుజాలు కంట కదా. ఆ భుజాలు పూర్తిగా ఎవరికి తెలుస్తుంది? అది ఎలా తెలుస్తుంది? కులశేఖరాళ్వారు, ఆయన రాజు, ఆయన రాజు ఉంటేనే కులశేఖరాళ్వారు రాజు ఆయనకి భుజాలు ప్రధానంగా ఉంటుంది. అంటే రాజు ఉంటేనే వాళ్ళకి శక్తి కావాలి కదా యుద్ధం చేసేందుకు, భుజాలు ప్రధానంగా ఉంటుంది. అది కాకుండా ఆయన రాముడికి ఏదో ఆప్తి అనుకోని ఆయన భయుడు. రాముడికి ఆప్తిని ఈలబోతాడా? అట్లయితే ఈయన ఈయన త్రేతాయుగంలో ఉన్నాడా, రామావతారంలో ఉన్నాడా? లేదు, ఈయన రామావతారంలో లేదు, ఈయన ఉనింది కలియుగంలో. అయితే ఈయన రాముడికి ఏదో ఆప్తి అనుకుని పోతుందంటే భుజాలు బలం ఉంటే కదా పోతాడు. అది ఎలా ఉండింది స్వామి ఈయనకంటే? ఈయన రాజు, చేర సోడ పాండ్యుని మూడు రాజులకి జయించి పెట్టుకున్నాడు. చేరలరుగోను కొడై కులక్కు వేశారని కొట్టేదని చెప్తారు. ఆ ప్రకారం ఉన్నాడంటే ఎందువల్లంటే ఏదో కథ చెప్తా ఉన్నాడు. కథ చెప్తా ఉన్నప్పుడు అప్పుడు రాముడు యుద్ధానికి పోతా ఉన్నప్పుడు ఓ రాముడికి నేను సహాయం చేయాలా, అతను తప్పు కథ వినేటప్పుడు నిజం అనుకున్నాడు. ఆ కథనే నిజం అనుకుని ఇదిగో నేను రాదు కదా, నేను పోయి నా రాముడికి నేను హెల్ప్ చేస్తానని చెప్పి బయలుదేరుతున్నాడు. ఓ ఇది ఏంటి ఈ ప్రకారం పోతున్నాడు పోతున్నాడు అంటే దాని తర్వాత ఆ ఉపన్యాసకుడు ఏం చేశాడు, లేదు లేదు స్వామి అయిపోయింది, రాముడు జయించేశాడు ఇదిగో అని చెప్పి తర్వాత ఆ శ్లోకాంత చెప్పిన తర్వాత మళ్ళీ సమాధానం అయిపోయి ఉంటాడు. అప్పుడు దానికి ఇది ప్రధానం భుజాలు కదా, అందువల్ల ఆ భుజాలు ఎవరికి స్వామి నమ్మాడు వాడు భుజాలు కులశేఖరాడు. అదే తిరుప్పానాడు వారి స్వామి తిరుమార్పు. ఈ రమ్ము ప్రధానం ఎందువల్లంటే ఆయనకి ఆ మార్పు ఏం చేసింది, ఆయన ఒక్కడే అని చెప్పి హృదయం దా ప్రధానమే ఉంటుంది. ఆ హృదయం ఏం చెప్తుంది, ఎన్ నముదినై కండకంగల్ మత్తుందినై కాణాలని చెప్పి తిరుప్పానాడు ఆ ప్రకారం ఉన్నారు కదా. ఏ ప్రకారం? రంగనాథుడు చూసిన కళ్ళు వేరేం చూడకూడదు. ఆ దిడ అధ్యవసాయం అది ఎక్కడ వస్తుంది, మనసులో వస్తుంది కదా. ఆ మనసు ఎక్కడ ఉంటుంది? ఈ రొమ్ములు కదా ఉంటుంది, హృదయంలో కదా ఉంటుంది. అందువల్ల తిరుప్పానాడు వారు హృదయంగా ఉంటాడు. భాగవతంతి కులశేఖర, భాగవతంతి బాగుంటే బాగుబంతి అని చెప్తారు. ఆ భాగవతంది భుజాలు కులశేఖరాడు వారు యోగి వాయువు, యోగి వాయువు. అప్పుడు అప్పుడు యోగి వాగు అంటే తిరుపానాడు వారు ఈ తిరుమార్పుగా ఉంటాడు. దాని తర్వాత డోర్ మధ్యనాభి శరణ శరణ ఇతరాన్ షటారేఖ డోర్ మధ్య వ్యాపి, డోర్ మధ్య వాపి, డోర్ మధ్య నాపి అంటే ఏంటి, నాభి బొడ్డు ఉంటుంది కదా బొడ్డు. ఆ బొడ్డు లేదంటే గర్భంలో ఉన్నప్పుడు ఆ శిశువుకి అన్నం దొరకదు, ఆ శిశువుకి ఆహారం దొరకదు. ఆ బొడ్డు ద్వారానే శిశువులకు ఆహారం పోతుంది కదా. అప్పుడు బొడ్డు ప్రధానం కదా. ఆ బొడ్డు ఎవరు, తిరుమంగయాళ్వారు. ఆ బొడ్డు తిరుమంగయాళ్వారు, ఆ బొడ్డు దా తిరుమంగారు. ఏం స్వామి బొడ్డు తిరుమంగి? అవును బొడ్డు తిరుమంగి. ఎందువల్ల స్వామి బొడ్డుదా ప్రధానం? శిశువుగా ఉన్నప్పుడు గర్భంలో ఉన్నప్పుడు బొడ్డు లేదంటే ఏం చేయను కాదు, ఏదే చేయను కాదు. అదే ప్రకారం తిరుమంగయాళ్వారు లేదంటే ఈ నమ్మాళ్వారు అనుగ్రహించిన నాలుగు దివ్య ప్రబంధాలు, తిరువిరిత్తం, తిరువాసిరియం, పెరిగి తిరువందాది, తిరువాయుడి అని నాలుగు దివ్య ప్రబంధాలకి అంగాలు కావాలా? అది వేద మార్గం. వేదం తమీషేదమారన్, అప్పుడు వేదం ఏం చెప్తుంది, ఆ వేదాన్ని నాలుగు, ఋగ్వేదమేమి, యజుర్వేదమేమి, సామవేదమేమి, అథర్వణమేమి, ఆ నాలుగు వేదాలని నాలుగు ప్రబంధంగా అనుగ్రహించాడు. ఆ నాలుగు వేదాలకి ఆరు అంగాలు ఉండాలి, శిక్ష, వ్యాకరణం, సందర్శ్, నిరుత్తం, జోషితం, కల్పమని ఆరు అంగాలు ఉండదు. ఆ అరంగాలు అదే ప్రకారం ఈ ద్రావిడ వేదానికి ఉండాలి కదా, ఉండాదా స్వామి? పెరియ తిరుమడి, తిరుకురుందాండకం, దాని తర్వాత త్రిఅడుగుట్టిరుక్కై, తిరుమడల్, పెరియ తిరుమడల్, తిరునుడందాండకం అని ఆరు అంగాలు, ఆరు ప్రబంధాలు ఎవరు అనుగ్రహించారు, తిరువంగాడు అనుగ్రహించారు. అందువల్ల ఆయన నాభి. అప్పుడు నాభి లేదంటే శిశువే లేదు కదా. అదే ప్రకారం ఈ ఆరు ప్రబంధాలు లేదంటే ఆయనకి అంగాలు లేదు. అప్పుడు శాస్త్ర సమ్మతం లేకుండా పోతుంది. అటైతే నాభి ప్రధానం కదా, ఆ నాభిగా
తిరుమంగి ఆడవారు ఉన్నారు. ఎవరికి? నమ్మాడు వారికి. ఇదంతా నమ్మాడు వారు. దాని తర్వాత శరణాన్ ఇతరాన్ షటారేహు, చటరాన్ చటరాన్ చరణ ఇతరాన్ షటారేహు. అటైతే రెండు తిరువడి ఉంటుంది కదా, ఆ రెండు తిరువడి ఎవరు స్వామి? ఆ రెండు తిరువడి ఏడు అంటే ఒక తిరువడి మధుర కవి ఆడవారు, ఇంకొక తిరువడి స్వామి రామానుజ వారు. రామానుజారు వచ్చేసేటువంటి ఒక తిరువడి మధుర కవి ఆడవారు, ఒక తిరువడి ఎవరు? స్వామి రామానుజ వారు. ఇప్పుడు కన్నీ నుంచి చెప్తాను మనం అనుభవిస్తున్నాం కదా, దానికి ఇది ఎంత మాత్రం ఎంత అన్వయంగా ఉండాలి చూడండి. అప్పుడు నమ్మాళ్వారు తిరువడి ఎవరు అంటే మధుర కవి ఆడు. ఒక తిరువడి మధుర కవి, రెండు తిరువడి ఉంటుంది కదా, ఇంకో తిరువడి ఎవరు? స్వామి రామానుజుల వారు. రెండు తిరువడి రామాయణ వారు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళా చెప్తాను చూడండి, మళ్ళా చెప్తాను. ఇప్పుడు శిరసు ఎవరు? భూదత్తాళ్వారు నమ్మాళ్వారు శిరసు, ఆయన తలకాయ. ఆయన శిరసు ఎవరు? భూదత్తాళ్వారు నమ్మాడుని. రెండు కళ్ళు ఎవరు? పొయ్యాళ్వారు పేయాళ్వారు. ఎందువల్ల స్వామి పొయ్యాళ్వారు పేయాళ్వారు అంటే చూసింది పేయాళ్వారే కదా, దీపం వెలిగించింది పొయ్యాళ్వారే కదా, అందువల్ల వీళ్ళు ఇద్దరు రెండు కండ్లు. పొయ్యాళ్వారు భూద పేయాళ్వారు ఇద్దరు రెండు కండ్లు, భూదత్తాళ్వారు శిరసు. దాని తర్వాత తిరుముఖం, ఆయన ముఖం ఆశ్చర్యమైన ముఖం. ఆ ముఖం ఇప్పుడు కూడా మీరు ఆ విగ్రహం పోయి సేవించారంటే ఇంతే ఉంటుంది విగ్రహం, ఇంతే ఉంటుంది. అక్కడ తిరుమన్ కాపు పెట్టి ఉంటారు కదా, ఆ తిరుమన్ కాపు మీరు చేయించాలా. చేయించేటువంటి ఎట్లంటే పైన కిరీటం ఉంటుంది, ఆ కిరీటం నుంచి ఒక పలకలాగా, పలకంటే అదే ఆ బంగారులోనే ఇట్లా వచ్చి ఉంటుంది, దాని మీద తిరిగి ఉంటుంది డైరెక్ట్ గా ఆ తిరుమేని, ఆ తిరుమేని ముఖంలో ఆ తిరుమన్ కాపు కనిపించదు. ఆ ప్రకారం తిరుమేని ముఖం అనేది అంత చిన్నదైపోయి, వెయ్యి 5000 సంవత్సరం తిరుమేనిది ఎట్లా ఉంటుంది, ఎన్ని తిరుమలు చేసి ఉంటారు, అందువల్ల జాగ్రత్త చేసి పెడుతున్నారు. అప్పుడు ఆ ముఖం అనేది ఎవరు? పెరియాడు. ఎందువల్ల ముఖం పెరియాడు అంటే ఆయన దాన్ని పరత్వం నిర్ణయం చేసాడు, పరమత్వం ఎలా చేసాడు, ముఖం కావాలి కదా, అందువల్ల ప్రయత్నం. దాని తర్వాత గొంతు కంఠం, ఆ గొంతు అనేది ఎవరు? తిరుమేషి ఆడవారు. ఎందువల్ల స్వామి అంటే ఆయనే కదా ఒరైరడాదవర్ని పేరు. అది కాకుండా ఆయన ఒక మాట చెప్పంటే అట్నే సత్యంగా చెప్తాడు. ఏం చెప్తాడు? తిరువిల్లా తేవరే తేరే నీ తేవు. ఎవరు దేవుడు అంటే మనం నారాయణన్ పడైతా నాన్ముగనే నాన్ముగనకి ఏరార్ శివన్ పిరందార్ ఎన్ను జోడించివి, ఇది నీ అరిందేన్ ఈశక్కుం నాన్ముగక్కుం దైవం, ఇని అరిందేన్ ఎంబెరుమాన్ ఉన్నై, ఇని అరిందేన్ కారణం నీ కట్టవై నీ కట్టవై నీ నక్కిరిసై నారణన్ నీ నన్గరిందేన్ నా అని చెప్పి ఇది ఎవరు చెప్తున్నారో? తిరుమేషి ఆడుతున్నారు. దాని తర్వాత తిరుమార్భుడు కులశేఖర ఆడవారు, తిరుపాణ ఆడవారు. దాని తర్వాత ఉంది, ఉంది అంటే ఏంది? బొడ్డు. ఆ బొడ్డు అనేది ఎవరు? నాభి. నాభి అంటారు అది తిరుమంగి ఆవడం చెప్పిన తర్వాత. దాని తర్వాత రెండు తిరువడిలు, రెండు తిరువడిలు ఎవరు? మధుర కవి ఆడవారు రామానుజులు. అట్లయితే ఇప్పుడు కూడా మనం కొన్ని తాగు పోతాం తిరుమల సన్నిధి కింద పోతాం, ఎక్కడంతా తిరుమల ఉంటారో ఆడ పోయి తిరుమల సేవిస్తాం, సేవిస్తాం. స్వామి షటారి సాయింది, షటారి సాయింది అంటారు, షటారి సాయింది అంటారు కదా, షటారి తీసుకుంటాము. ఆ షటారికి ఏం పేరు? ఆ షటారి అంటేనే నమ్మాడవారిని పేరు. అప్పుడు భగవంతుడి పాతుక, భగవంతుడు తిరువడి, శ్రీమన్నారాయణ తిరువడి ఎవరు? స్వామి నమ్మాళ్వారు. అందువల్ల షటారి షటారి అంటాం. ఇప్పుడు ఆ నమ్మాళ్వారు తిరువడి ఎవరు స్వామి? ఇప్పుడు మీరు చెప్పే కదా స్వామి మధుర కవి ఆళ్వారు, అదే స్వామి రామానుజుల వారిని చెప్పారే. అవును. ఇప్పుడు నేరుగా మనం శ్రీరంగం పోతున్నాం అనుకోండి, అక్కడ నమ్మాళ్వారు తిరువడి ఉంటుంది కదా, అదే ప్రకారం మనం తిరుకన్నవరం పోతాం, తిరువల్లిక్కేణి పోతాము, కాంచీపురం పోతాము, అదే ప్రకారం మనం దీనికి పోతాం అనుకోండి మేళకోట, ఎన్నో దేవదేవత ఉంటుంది. ఏ తిరుపతిలోనే కింద గోవిందరాజు నమ్మాళ్వారు విగ్రహం ఉండదు, అక్కడ ఆయన షటారు ఉంటుంది. ఆ ప్రకారం ఆ షటారు అంటే నమ్మాళ్వారు తిరువడియే షటారు అని పేరు కాదు. ఇప్పుడు దానికి ఏం పేరు అంటే మధుర కవి అని పేరు. నమ్మాళ్వారు తిరువడి స్థానానికి ఏం పేరు? మధుర కవి. అయితే ఈ మధుర కవి అనే పేరు అన్ని దివ్య దేశంలో ఆయన తిరువడి స్థానంకి ఉన్నా కూడా ఆళ్వార్ తిరునగరి అనే దివ్య దేశంలో ఆ నమ్మాళ్వార్ తిరువడి స్థానానికి మన తలకాయలు పెడతారు కదా, దానికి ఏం పేరు తెలుసా? శ్రీరామానుజన్ పేరు. ఇది బాగా తెలుసుకోవాలి, శ్రీరామానుజన్ పేరు. ఓ మిగతా తావులంతా మధుర కవి మధుర కవి అని చెప్పారు స్వామి అంటే అక్కడ ఆళ్వార్ తిరునగరి అక్కడ పోయి మధుర కవిని అడగకూడదు స్వామి,
శ్రీ రామానుజన్ సాయించండి, శ్రీరామానుజన్ సాయించండి అని చెప్పి అడగాల. మిగతా తాగుకు పోయాం అనుకోండి, మధుర కవి సాయించండి, మధుర కవి సాయించండి. ఇది యథాప్రకారం స్వామి రామానుజుల వారి తిరుపతి ఉంటుంది కదా, ఆయన తిరువడి ఏ స్వామి. ఇప్పుడు రామా స్వామి నమ్మాళ్ళ వారి తిరువడి రామానుజు అని చెప్పాను ఆళ్ళవారి తిరునాడులో. అదే ప్రకారం రామానుజుల వారి తిరువడి నమ్మాళ్ళ కాదు, ఇది తప్పు. అప్పుడు ఆయన తిరువడి ఏం స్వామి, ముదలయాండ అని పేరు. ఆయన తిరువడికి ఏం పేరుంటే ముదలయాండ అని, ముదలయాండ అని పేరు. అయితే ఆ ముదలయాండ అనే పేరు ఎవరికి రామానుజుల వారి తిరువడి స్థానానికి ముదలయాండ అని పేరంటే అన్నిది విదేశంలో, తిరుమల తప్ప. తిరుమలలో ఆయనకు ఉంటుంది, ఆయన తిరువడి స్థానం ఉంటుంది. అంటే తిరుమలలో ఆయన ఒక విగ్రహంగా ఉంటుంది. అన్ని ఆళ్వార్లు, అన్ని ఆచారాలు ప్రతినిధి, వేరే ఎవ్వరూ అక్కడ లేదు. త్రివేంగుడవడే నువ్వు ఒకడుంటే చాలు, నువ్వే నమ్మాళ్వారికి సమానం, నువ్వే ఆ 12 ఆళ్వార్లకు సమానం, నువ్వే మిగతా ఆచార పురుషులు అందరికి నువ్వే సమానం చెప్పి ఆయన ఒకడే పెట్టుకున్నాడు, వేరే ఎవ్వరిని పెట్టుకోలేదు. అందుకు ఏదైనా ప్రతి ఒక్కటైనా ఏ బ్రహ్మోత్సవం కానీ ఏం చే ఇదంతా ఎవరు చెప్పరంటారు. ఆ రామానుజు వారు అనుగ్రహం తీసుకొని ఆయన దగ్గర పర్మిషన్ తీసుకుందా, ఏ ఉత్సవాలైనా ఏదైనా అక్కడ పోతే ముద్ర, అది ముద్ర కాదు, ఏ ప్రసాదం లోపల పోయినా కూడా అక్కడే వెంటనే వినియోగం చేయరు. బాగా తెలుసుకోండి, వినియోగం చేయరు. ఆ ప్రసాదం అక్కడి నేరుగా రామానుజు వారి సన్నిధికి రావాల, సన్నిధి వచ్చిన తర్వాత ప్రసాద వినియోగం, ఆయన ఆ ప్రసాదాన్ని ఆయన కండరులను చేసిన తర్వాత. ఇదంతా చెప్పాలి, ఎవరు చెప్తారు? వీళ్ళు ఏదో రామానుజు వారికి వైభవం వచ్చేస్తుంది, నేను వేరే మతస్థులు, వేరే మతస్థులు లోపల దూరి ఇదేంటి ఈయనకి వైభవం, ఈయనకంతా లేదు అని చెప్పి దాన్ని ఏదైతే మూసిపెట్టాలో మూసిపెట్టేస్తారు జనాలు. తప్పు నాకు అర్థందా చెప్పి తప్పుదా, అయితే వేరేం చేయలేదు. ఎందుకోసం చెప్తున్నానంటే అప్పుడు అక్కడ ఏం పేరు అంటే అనంతాళ్వా అని పేరు. సో రామానుజు వారికి ఏం పేరు అక్కడ ఆ తిరువడికి? అనంతాళ్వా అని పేరు. అక్కడ పోయి స్వామి మొదలి అండని పెట్టిన అడగకూడదు, అక్కడ ఏం అడగల అనంతాళ్వా అన్నాడు. ఆగా నమ్మాళ్వారికి అదే ప్రకారం మార్పు వస్తుంది, స్వామి రామానుజుల వారికి అదే ప్రకారం మార్పు వస్తుంది. నమ్మాళ్వారికి ఎక్కడ పోయినా ఆ తిరువడి స్థానానికి ఏం పేరు? మధురగవిని పేరు. ఆళ్వార్ తిరునది తప్ప, ఆళ్వార్ తిరునదిలో నమ్మాళ్వార్ తిరువడి స్థానానికి శ్రీరామానుజన్ పేరు. అదే ప్రకారం స్వామి రామానుజుల వారికి తిరువడి స్థానం ఉంటుంది కదా, ఆ తిరువడి శిరస్సు మీద పెట్ట, మన శిరస్సు మీద పెట్టుకుంటాం కదా, అది ఏంటంటే మిగతా అన్ని దివిదేశంలో మొదలయాండాన్ని, మొదలయాండ శ్రీపరి ముద్దలు వస్తే మొదలయాండని అడగాల. అదే మన తిరుమలకి పోయామనుకోండి, అక్కడ పెత్తారల చేత అవ్వదు, ఎప్పుడో తెరుస్తారు, తెరిచినప్పుడు పోయిన అది తెల్లార్త అవుతుంది, నిత్యపడి అవుతుంది, అక్కడ శాతమరం అవుతుంది, రోజు తిరుపాల శాతమరం అవుతుంది. అప్పుడు జనాలు పూర్తిగా ఉంటారు, గోష్ఠి ఉంటారు, అప్పుడు షటర్ అది ఏంది అనంతాళ్వా అని అక్కడ అవద్ది. ఎందుకోదంటే అక్కడ అనంతాళ్వా అని పేరు అని చెప్తారు. ఇది ఈ ప్రకారం. ఆహా, ఇప్పుడు మళ్ళీ ఈ శ్లోకం చెల్తాను. బోధం శరహ ఎవరిది? నమ్మాళ్వారు అవయవ ప్రభావం ఉండే శ్లోకం. బోధం శిరహ ప్రథం మహాప్య అత్యుగ్మం భక్తార్య మాధ్యమక భాగమస్య కంఠం బాగు వసంతి కులశేఖర యోగి వాచౌ డోర్మధ్యనాభి శరణాను ఇతరాన్ షటారేహే. ఇది నమ్మాళ్వారు శ్లోకం. ఇప్పుడు ఈ శ్లోకం మనం చూసేసాము. దీంట్లో ఆళ్వార్లు అదే ప్రకారం స్వామి రామానుజుల వారు ఆ నమ్మాళ్వారు అవయవంగా పూర్తిగా ఉండాలని చేశాము. ఇప్పుడు రామానుజుల వారు అవయవ ప్రభావం 8 శ్లోకాలు. 8 శ్లోకంలో ఒక్కొక్క శ్లోకంలో ఏమేమి చెప్తారు, ఎలా చెప్తారు, ఎట్లా చెప్తారు, ఏ ఆచారుడు చెప్తారు అని చెప్పి చూస్తాము. ఆశ్చర్యమైన శ్లోకం. ఆ శ్లోకంలో ఆయన ఎవరు గురించి చెప్తున్నారో ఆయన వైభవం కూడా పూర్తిగా అంటేనే కొంచెం ఆయన వైపు. ఎందువల్ల ఈ ఒకరు స్వామి ఆయన శిరస్సుని అనుకోండి, స్వామి రామానుజు వారి శిరస్సు ఈయన అంటే ఎందుకు స్వామి ఆయన శిరస్సు అది చూడాలి. అవి చూసుకుని ఆ ప్రకారం చూస్తాను. యోనిత్య అచ్యుత పతాంబుధ యజ్మరుగ్మ జ్ఞాపోగదస్తతితరాని త్రిణాయనేని అస్మద్గురోర్భగవతోస్త దయైక సింధు రామానుజశ్చ శరణం శరణం ప్రభక్తేనిది. ఈ శ్లోకాలు తెలుగులోనే ఉండాలి, ఇదంతే సంస్కృత శ్లోకాలు, ద్రావిడ భాష కాదు, అందువల్ల ఏం కష్టమే లేదు. ఇంకైతే ద్రావిడ భాష రాసుకునే దానికన్నా సంస్కృత భాష తెలుగు భాష రాసేయాలంటే ఒత్తులు బాగా వస్తుంది, శబ్దాలు కరెక్ట్గా వస్తుంది. ద్రావిడ భాషలో శబ్దాలు సరిగా రాదు, అయితే ఆ తెలుగు భాషనే మనకు దొరుకుతుంది, అందువల్ల అది తీసుకున్నారంటే చదువుకోవచ్చు. ఇది మొదటి శ్లోకం. మస్తక శ్రీ శఠారాది నాథార్యో ముఖమంటలం.
నేత్రే యుగ్మం సరోజాక్షు కపోసౌ రాఘవస్తథా. ఈ మొదటి శ్లోకం మస్తతక శ్రీ షటారి శ్రీ షటారాధి నాథార్య ముఖమండలం నేత్రే యుగ్మం సరోజాక్షతక సపోహు రాఘవత్ ఇది షటారి అనేది నమ్మాళ్వార్. దీంట్లో షటారి అనేది నమ్మాళ్వార్, నమ్మాళ్వార్కి అప్పుడంటే రామానుజుల వారికి శిరసి ఎదురంటే నమ్మాళ్వార్, రామానుజుల శిరసి ఎవరంటే నమ్మాళ్వార్. ఇప్పుడు నమ్మాళ్వారికి శిరసి ఎదురు చూసాము, భూదత్తాళ్వారిని చూసాము, గుర్తుపెట్టుకోవాలా భూదత్తాళ్వారిని చూడు. ఇప్పుడు అదే స్వామి రామానుజుల వారికి శిరసి ఎదురంటే నమ్మాళ్వార్, అక్కడ భూదత్తాళ్వారు ఎందువల్ల మనం చూసాము, అదే ప్రకారం ఇక్కడ రావాలా. అక్కడ భూదత్తాళ్వారు చూసింది, లేదు స్వామి ఆయన దా ప్రధానం, ఆయన దా ప్రధానం అంటే ఏంది, ఆయన కదా దీపం ఇచ్చాడు, ఆయన తలతాయి కదా, అందువల్ల ఆయన దా ప్రధానం అని చెప్పి చూశాను కదా, అదే ప్రకారం ఇక్కడ ఏంది స్వామిని నమ్మాళ్వారు లేదంటేనే స్వామి రామానుజుల వారు లేదు. తలకాయ లేదంటే ఉంటారా, ఎవరన్నా ఉండరు కదా, అందువల్ల ఏమి ప్రధానం ఎవరు, స్వామి రామానుజుల వారికి శిరసి ఎవరంటే స్వామి నమ్మాళ్వారు. ఎందుకంటే మారన్ అడిబని ద్వైంది మొదట పాసుడు పూమన్ను మాది పొరిందియ మార్బన్ పుగళ్మణింద పామన్ను మారన్ అడిబనిందివన్. రామానుజుల వారి వైభవం పూర్తిగా తెలుసుకోవాలంటే నమ్మాళ్వారి గురించి తెలుసుకుంటేదా రామానుజుల వారి వైభవం తెలుసుకునే దీనికి. ఇదేం స్వామి కొత్తగా మీరు చెప్తున్నారు, నా పక్కింటి ఆయన తెలుసుకోవాలా, నన్ను గురించి తెలుసుకుంటే పక్కింటి ఆయన తెలుసుకోవాలంటే అట్టంతా రాదు, మీకు చెప్పేది అట్ట కదా ఉండదు. రామానుజుల వారి వైభవం తెలుసుకోవాలంటే నమ్మాళ్వారి వైభవం తెలుసుకోండి. ఏం స్వామి ఇదేం సరిగా లేదా స్వామి అంటే, శిరసి ఎవరు రామానుజుల వారి శిరసి ఎవరు నమ్మాళ్వారు, అది కాకుండా నమ్మాళ్వారి తిరువడి ఎవరు రామానుజు, ఈ రెండు చూసుకోండి. ఈ రెండు చూస్తేనే స్వామి శిరసి లేకపోతే మనిషి లేదు, తిరువడిదా ప్రధానం అవయాలంటే అందు ఉన్నప్పుడు ఇది రెండు ఉండేదాని వల్ల అట్టయితే ఈ ప్రకారం తెలుసుకోవాలి. ఇది ఎందుకు ఇలాగ, ఇప్పుడు మనం ఆళ్వార్ తిరునగరిలో స్వామి రామానుజుల వారి విగ్రహం మనం సేవించున్నామా, భవిష్యత్ ఆచార్య విగ్రహం పేరు, రామానుజులు ఇంకా అవతారమే చేయాల. ఆ భవిష్యత్ ఆచార్య విగ్రహం అనేది స్వామి నమ్మాళ్వారు అవతారం చేసినప్పుడు అప్పుడు ఆ విగ్రహం చేసిన అప్పుడు అనుగ్రహించిన విగ్రహం అట్టయితే దగ్గర దగ్గర రామానుజుల వారు అవతారానికి 4000 సంవత్సరం ముందే రామానుజు వారి విగ్రహం వచ్చేసింది. అది ఎలా స్వామి 4000 సంవత్సరం ముందే ఆయన పుట్టారని తెలుసా, తెలిసే స్వామి నమ్మాళ్వారిని తెలిసే తెలిసే పాసులు అనుగ్రహించాడే, పొలిగా 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 పోయిట్టు వల్లు ఎరుసాపం నలియం నరకమం నైంద నవనిట్టింగ్యాగుండ వెళ్ళై కలియం కడుం కండుగొన్మిన్ కడల్ వన్నన్ భూదంగల్ మన్మే మలియెప్పుగుంది ఇసగాడి ఆడి ఉడిదర కండో అని చెప్పి ఆయన తెలిసే. ఆయన తెలిసిన దానివల్ల ఓ ఇలాంటి మహానుభావుడు పుట్టబోతాడు, అవతారం చేయబోతాడు, అప్పుడు ఏమవుతుంది ఈ కలియుగం అంతా పోతుంది, పెరిగ కృతయుగం పట్టి పేరింప వెళ్ళం పెరుగు. ఈ కృతయుగం వచ్చేసిందో ఏమో ఆ ప్రకారం అక్కడ పాత్ర అనుగ్రహించారు కదా, అప్పుడు ఈ ప్రకారం ఉన్నప్పుడు ఆయనకి అయిపోయింది. అబావట్టు వీడు పెట్ట కురుగో చెడగోపంచున్న అవావి దాది గలాలు యువయాయిరం ముడింద అవావిలందాది ఇప్పత్తయిందారు పిరందారు ఉయందేని ఈ పాసనం తిరువాయి తిరువిరుత్తనని తిరువాసనమేని పెరియ తిరువందాది అని తిరువాయిబడి అని 4 వేదాలకు సమానంగా 4 ప్రబంధాలు అనుగ్రహించిన తర్వాత ఇంకా నేను బయలుదేరుతున్నాను, ఇంకా శ్రీ వెంకటని పోయి నిత్యవాసం చేసి అక్కడ నిత్య కైంకర్యం చేయిపోతాను అనుకొని బయలుదేరుతా ఉన్నప్పుడు మొదలగ బియ్యాడో వదల్ల, నన్ను వదిలేసి నువ్వు ఎలా పోతావు, మనం పట్టుకుంటావు కదా ఆచార్ మనకంతా అంత లేదు, మన ఆచార్య పోతున్నంటే స్వామి ఆనందంగా వేసిరండి, మీది చాలా సంతోషం వేసిరండి ఎందుకంటే మళ్ళీ ఏదైనా పని చేస్తాడో ఏమో అని చెప్పుకుంటే ఆ ఇదే దీనికి వదల్ల, నన్ను వదిలేసి ఎలా పోతావు, నీ ఎలా పోతావు ఎట్లా పోతావు అంటే ఎంత చెప్పినా వెళ్ళ అటితే విగ్రహం చేసి పెడతాను, చేసి పెట్టిన తర్వాత ఆ విగ్రహాన్ని చూసుకో నేనే ఆ విగ్రహమే అట్టయితే దీంట్లో నుంచి ఏం తెలుస్తుందంటే అర్చా తిరుమేడికి ఎంత వైభవం చూడండి. అవి తెలుసుకోవాలి మనం ఇంట్లో ఏదో విగ్రహం కొన్ని ఇంట్లో విగ్రహాలు ఉంటుంది, కొన్ని ఇంట్లో పటాలు ఉంటుంది, ఆ విగ్రహాలు పెట్టుకొని మనం ఏం చేస్తామంటే ఆయనకి మన టైం ఉంటే ఆరాధన చేస్తాము,
లేదా ఇవే టైం లేదు స్వామి, నా పని చూసుకునే టైం సరిపోతే, నేను ఎక్కడ చూస్తాను అని చేసిపోతాము. మనం ఎక్కడ యాత్ర పోయామనుకోండి, ఆయన అట్టే వెళ్ళేసిపోతా ఉంటాం. ఆ దివ్య దేశంలో ఉండే విగ్రహానికి ఎంత వైభవమో అదే వైభవం, అది తెలుసుకోవాల. అవనివనందు కూడేన్ మీ నెందినాల్ వినిపాన్యవన్ అమరాధం నీల్కడల్ వన్ అని అమ్మాళ్ళ వారి పాసురం చెయ్యదామరై కన్నన అని ఒక పతికం మూడో పత్తులో దానిలో చెప్తారు. అర్చాతిరిమేనికి ఎంత వైభవం తెలిసినా చెయ్య పరత్వమాయ్ షీరార్ వియూగమాయ్ తుయ్య విభవమా తోండ్రి వర్టుల్ ఎయిదిమవర్కి ఇన్నిరత్తిన్ అర్చావతారన్ ఎలిదండ్రాన్. మనబాలమౌళికి తిరువాయుమి ముట్టందని ఒక గ్రంథాన్ని గురించారు తిరువాయుమికని, దానిలో చెప్తున్నారు అర్చావతారం అంత సౌలభ్యం, అంత సులభంగా ఆరాధన చేయొచ్చు. అర్చ లేదంటేనే మనకి శ్రమంద, మనం శరణాగతి చేయాలి ఎక్కడ చేస్తాము, ఎలా చేస్తాము? శ్రీవైకుంఠ శరణాగతి చేయండి స్వామి మీకు మోక్షం ఇస్తానంటే, స్వామి శరణాగతి చేస్తేనే నాకు శ్రీవైకుంఠం దొరుకుతుంది, అక్కడ వచ్చేసేది అంటే ఎట్లా పోయేది? అప్పుడు అది లాభం లేదు. సరే అవతారణ శరణాగతి చేయంటే ఎప్పుడో జరిగింది, నేను ఇప్పుడు ఉండడం లేదు. అంతర్యామి చేయంటే ఎక్కడే ఉండదు, నాకు కనిపించలేదే. సరే అదంతా లేదు స్వామి, అవతారాలు లేదు, అంతర్యం తిరుపారకంగా చేయండి, అది నాకు కనిపించలేదే. అప్పుడు నాకు కనిపించేది ఏది? ఈ అర్చా తిరిమేనిద. అందువల్ల కనిపించేట్టుగా అర్చా తిరిమేని కావాలని చెప్పి అప్పుడు మదనగవి ఆడు ప్రార్థన పెట్టుకోను. అప్పుడు నమ్మాడు వారు సరి ఈ తామిరవర్ణి తీర్థం ఉండదు కదా, పెద్ద నది అది, ఆశ్చర్యమైన నది. ఈ తామిరవర్ణి గురించి ఎవరు చెప్తున్నారు? వ్యాసులే చెప్తున్నారు. క్వచిత్ క్వచిత్ మహాబావు ప్రవిరేషు పురుషట తామ్రవర్ణి నతి ఎత్రే కృతమాల భయస్విని. ఈ తామర నది గురించి వ్యాసులే చెప్తున్నారు. ఈ ప్రధాన తామరవర్ణి దగ్గర ఆళ్వార్లు అందరూ పుట్టపోతారు అప్పుడే చెప్పేశారు. మనం ఏమో కొత్త కొత్త ఏమైనా అమ్ముంటాం, వీళ్ళేమో వీళ్ళు ద్రావిడ భాషలో ఉండేట్లు ఏదో వీళ్ళు పెట్టుకొని వీళ్ళు ఆళ్వారు ఆళ్వారు చెప్పుకుంటారంటే ఏదో భాగవతంలోనే ఉంటుంది, మనం కొత్తగా తెలిపాల్సింది మళ్ళీ లేదు. ఎందుకని చెప్తుంటే అప్పుడు ఆ నది తీర్థం తీసుకురా, దాన్ని బాగా కాయించు, కాయించిన తర్వాత విగ్రహం వచ్చింది, నా విగ్రహం వచ్చింది, దాన్ని పెట్టుకుని నువ్వు ఆరాధన చేసుకో అని నీకు బాగిపోయింది అని చెప్పి ఆయన తీసుకొచ్చి ఆ తీర్థం చెప్పి కాస్తాడు. కాసిన తర్వాత విగ్రహం రావాలి కదా, వచ్చేసింది. అయితే ఆ విగ్రహం నమ్మాడు వారి విగ్రహం లాగా లేదు, నమ్మాడు విగ్రహం లాగా లేదు, స్వామి రామానందుల వారి విగ్రహం లాగా ఉండదు. ఇప్పుడు రామానందుల వారి విగ్రహం లాగా నేను చెప్తున్నానంటే అప్పుడు రామాను తెలుసట తెలవదు, తెలవదు మధురగమి ఆడవారికి తెలవదు. ఇదేంటి విగ్రహం ఇట్లా ఉండదు, మీ విగ్రహం కాదే ఇది, ఇలా ఉండదు, ఇది ఎందుకోసం ఇలా ఉండదు అని చెప్పినప్పుడు అప్పుడు స్వామి నమ్మాడు వారు చెప్తున్నారు. ఎవరికి? మధురగవి ఆడవారికి. మధురగవి ఇది ఎవరు తెలుసా? వెనకాల 4000 సంవత్సరం తర్వాత ఈయన పుట్టపోతాడు, రామానుజుని పేరు ఈయన పుట్టపోతాడు. ఆయన పుట్టిపోతాడని చెప్పి ఆ పాత్ర అనుగులకు ఇచ్చిందా 5వ పత్తు 2వ తిరువాయుడి పొలిగ పొలిగ పోయి పోయిట్టు వల్లు ఎర్శాపం నలియం నరకం నవనిత్యం యాగుండమిల్లై కలియం కడు కండుగొమ్మీన్. ఆయన పుట్టపోతాడని చెప్పి ఇంతటికి రామానుజుల అవతారమే లేదు. రామానుజుల అవతారం లేకముందే 4000 సంవత్సరం ఉందా ఆయన విగ్రహం చేసి? అందువల్ల నా విగ్రహానికి పేరేం తెలుసా? భవిష్యత్ ఆచార్య విగ్రహం. భవిష్యత్ ముందుగా పుట్టింది అని అర్థం. ముందుగా భవిష్యత్ ముందుగా పుట్టింది. ఆ భవిష్యత్ ఆచార్య ఆ విగ్రహానికి కాషాయ వస్త్రం లేదు, తెల్ల వస్త్రమే. మనం శ్రీపరిముద్ర వచ్చాము, లేదు మేలకోట పోయాము, లేదా ఏ సన్నిధి పోయినా కూడా కాషాయ వస్త్రం ఉంటుంది. ఆయన సన్యాసి కదా, కాషాయ వస్త్రం ఉంటుంది. అక్కడ కాషాయ వస్త్రం ఉండదు, తెల్ల వస్త్రమే ఉంటుంది. ఎందుకు సో అంటే ఆయన ఇంకా పుట్టిన లేదే, పుట్టిన తర్వాత కదా సన్యాసి ఆశ్రమ స్వీకారం చేసుకున్నాడు, అందువల్ల తెల్ల వస్త్రమే అక్కడ. ఆ దివ్య దేశంలో రామానుజుల వారికి ఏంటి తెలిపే కాషాయ వస్త్రం లేదు. ఆ ప్రకారం తెలుగు వస్త్రం వండుకొని అక్కడ ఈ ప్రకారం చెప్పింది. ఇప్పుడు రామానుజు విగ్రహం ఇచ్చేసాడు కదా, అప్పుడు ఆయన అడుగుతున్నాడు ఈయన ఎలా ఉంటారు, ఎట్లా ఉంటారు, ఏముంటారు. ఎవరు ఊరు మధురగవి వారు అడుగుతున్నారు, నమ్మాడు వారిని చూసి అడిగినప్పుడు ఈయన ఈ ప్రకారం ఈ ప్రకారం ఈ ప్రకారం పొలిగ పొలిగ వెండి పూమగల్ పోన్ తొండారు మలిగుదనే కండుగందు వాయి ఉలగల్ తిరుందాదార్దమ్మి తిరుత్యం ఆరన్ చొల్ మరుందాగ పోకుం మనవాసి. లోకంలో ఉండేట్లు అందరూ మంచోళ్ళుగా అయిపోతారు. ఈ లోకంలో ఉండేట్లు అందరూ మంచోళ్ళుగా ఎందువల్లంటే రామానుజులు వందుతోండి అప్పుడుదే నన్నరు జ్ఞానం తలెక్కుండు నారణ కాయనరే. అటుదే అందరూ ఎప్పుడు రామానుజులు అవతారం చేశారో అవతారం చేసిన తర్వాత అందరూ మంచోళ్ళుగా అయిపోతారు. ఇంకా యముడికి ఇక్కడ పని లేదు,
எம்முடைய கனி நனியும் நரகமும் நெய்ந்த நமனத்திங்கி யாதொன்றும் இல்லை. யமபட்டாளுக்கு எம்முடுக்கு யமதர்மராஜுக்கு ఈ లోకంలో ఏదైనా పని ఉండదా స్వామి? ఏం లేదు స్వామి, ఆయన విరామం, ఆయన రెస్ట్ తీసుకోవాల్సిందే స్వామి. ఎవరినో తీసుకుపోవాలన్నా నరకపట్టానికంటే ఎవరైనా అనంటారు స్వామి, ఎవరే కనిపించలేదు ఏమంటే అందరు భక్తులు అయిపోయారు, అందరు భగవంతుడు ప్రీతి అయిపోయింది. ఎందువల్ల స్వామి? రామావళి వారు అవతారం చేశాడు అంతే, ఇంకా నాకు పని లేదు. ఆయనకి ఆనందమే. ఆయనకి అంటే ఎందుకు నువ్వు వీళ్ళ ప్రకారం నా దగ్గర వస్తున్నావు, నేను హింసిస్తున్నాను, నువ్వు హింస కలుగుతున్నావు, అప్పుడు కట్టడం అయిపోతుంది, నువ్వు రాకుండా ఉండొచ్చాయి కదా అంటే, ఇప్పుడు యముడు భయం అనేదే లేదు. నలియం నరకం నైంద నవనెత్తింది అహదొన్నమిల్లే కనియం కడుం కన్మసొన్మిన్ కడల్ వన్నన్ పూదంగల్ మన్మేల్ అలియప్పుగుంది విసబాడి ఆడి ఉడిదర కండోం. ఒక ఆయన కొంచెం తమాటగా చెప్పాడు, స్వామి యముడు రావాలా? యముడు వస్తేదా కొంచెం బాగుంటుంది. యముడు వచ్చినప్పుడే దానికి వీళ్ళు భయపడకుండా ఇన్ని పాపాలు చేస్తున్నారు, ఇంకా అతను రాడు అంటే ఎంత భయం, ఎంత పాపాలు చేస్తాడు? ఇది వేరే రకం, వేరే రకంగా ఆయన ఒక తమాషగా చెప్తున్నాడు. ఎందుకోసం చెప్తున్నానంటే యమ భయం లేదు. యమ భయం లేదంటే ఏమి? శ్వేతద్వీప వాసులు అక్కడి ఆ వేరే లోకంలో ఉండేటోళ్ళంత, ఓ ఇక్కడ ఏమో కృతయుగం వచ్చింది కమాల, ఇది కలియుగం కదా, కలియుగంలో ఎలా కృతయుగం వచ్చింది అని చెప్పి వాళ్ళంతా వచ్చి చూస్తున్నారు. ఓ అడ్వార్తీర్ణ ఈ ప్రకారం అయిపోయిందా, ఈ ప్రకారం అయిపోయిందా, ఈ ప్రకారం ఇంత ఎక్కడ తెలుస్తుంది? ఆ విగ్రహం ఆ పోయి చేయించాల. అది ఎక్కడంటే నమ్మాళ్వార్ సన్నతికి వెనక పక్క ఉంటుంది పెద్ద సన్నతి, ఆడ రామానుజ చతుర్వేది మంగళంని పేరు. ఆడ పోతే ప్రతి ఒక్కరైనా చెప్తారు. అక్కడ ఏం మన శ్రీరంగం లాగా తిరుపతి లాగా ఇలాంటి కష్టమనేది అక్కడ లేదు, ప్రసాదానికి ఏ కొరత లేదు, మన అక్కడ స్టే చేయాలని ఏ కొరత లేదు. తెలుగు వాళ్ళు చాలా మంది ఉంటారు, ఒక్కరిద్దరు కాదు చాలా మంది తెలుగు వాళ్ళు ఉంటారు. అది ప్రధానంగా అదిను మనం వైశ్యాలు చాలా మంది ఉంటారు, ఏ చాలా ఛత్రాలు ఉంటుంది. అది ఉత్సవ టైంలో పోయినా కానీ సామాన్య టైంలో పోయినా కానీ ఉత్సవ టైంలో కూడా అంతే రష్ ఉంటుంది. మన వైశాఖ మాసం విశాఖ నక్షత్రం కదా, ఎంత జనాలు ఉంటారు సార్? పెద్ద 1000 మంది ఉంటే ఎక్కువ స్వామి, ఆ రోజు అంతేనా? అంతే, 1000 మందిని ఉంటేనే ఎక్కువ. అంత అది ఆనందమైన సన్నతి. అయితే ఎవరు బాగుంటారు ఇక్కడ విదేశం బయట ఎవరినో ఉంటారు అనుకో, బయట ఉండేటోళ్ళు బయట వాళ్ళు ఉంటారు, అమెరికాలో ఉంటారు, ఏదో ఉంటారా స్వామి మన వాళ్ళు ఈ ప్రకారం చెప్పినా మొదలు తిరుపతి పోవాలంటారు, తిరుపతి పోవాలంటారు. కానీ స్వామి రామానందివారి శ్రీవరందుకు పోవాలనియో, ఆళ్వారి తిరునగిరి పోవాలనియో, తిరువాలతిరుని తిరుమంగి ఆవిడ సేవించాలని అది గుర్తుపట్టిన ఉంటుంది. అది ఏంటో తెలవదు. ఆ తిరుపతి దివ్యదేశంది కనిపెట్టి ఆయనకి వైభవం ఇచ్చిందే ఎవరు? ఆళ్వారి తిరునగిరి. ఆయన ఈ ప్రకారం స్థాపించిందే ఎవరు? శ్రీరంగి శ్రీపరంబూతు. అదే ప్రకారం ఆయనకి పాటలు ఇచ్చింది ఎవరు? తిరుమంగి ఆడవారు. ఇదన్నీ వదిలేసి తిరుపతి పోవాలని అచ్చరి పోయిన తర్వాత ఆయనకి ఏదైనా ఆయనకి ఓ వచ్చేవా, అంత దూరం నాకు వచ్చేవా, ఎంత ఆనందం, ఆయనకి ఆనందం ఉంటుందంటే నీ ఆళ్వారిని సేవించకుండా రామానంద వారిని సేవించి నా దగ్గరికి వచ్చావా, ఎందుకు వచ్చావు అడగుతాను, ఎందుకు వచ్చావు, నేను ఎవరు రకం చెప్పాడు? మనేమో పెద్ద గొప్పగా అనుకుంటాము, ఓ తిరుపతి చేసి టికెట్ బుక్ చేశానండి, బుక్ చేసి ఎంత అది ఒక బయట ఇచ్చి ఇచ్చి బుక్ చేశానంట, ఏ లాభం లేదు. వీళ్ళు సేవించి ఆయన సేవించలేదంటే కూడా తప్పలేదు. ఆళ్వార్ ప్రధానం స్వామి, ఆళ్వార్ తిరువిడి స్థానం ఉండే ఆ రామానుజుడి వారి ప్రధానం. అదే ప్రకారం ఆయనకి పరాంకుశ పరకాల ఎత్తివరాది కలిగి ఇంకా అయితే మన జీఎస్ స్వామిని అంతా ఉంటారు కదా, ఇంత కొన్ని విషయాలంతా మనం బయట చెప్పకూడదు, ఆయన కూడా చెప్పేస్తాను. జీఎస్ స్వామితో ఉంటారు కదా, ఎక్కడన్నా సన్నిధికి పోతారు అనుకోండి, పెరుమాళ సన్నిధి వేరే సన్నిధికి వాళ్ళు పోరు, మన భగవంతుడు శ్రీమన్నారాయణ సన్నిధికి పోతారు. అక్కడ సన్నిధికి పోయేసి ఆళ్వారులో రామానుజుల వారు నా తిరుమంగి ఆళ్వారు విగ్రహాలు లేదంటే అక్కడ తీర్థ పరిగ్రహం చేయరు, తీర్థం తీసుకోరు వాళ్ళు. ఎందుకు స్వామి? పెరుమాలే కదంటే ఆ సంబంధం ఉంటేనే ఆ పెరుమాడు. అట్టయితే ఎంత మాత్రం చూడండి మన సంప్రదాయం, ఆళ్వార్ల సంప్రదాయం, ఆచార్యుల సంప్రదాయం, రామానుజుల వారి సంప్రదాయం, ఎంబెరుమానార్ దర్శనమెనినే ఇదర్కు నంబెరుమాల్ పెయరెట్టి నాట్టి వేస్తారు. ఆ సంప్రదాయమే కానీ ఆ విగ్రహ మన జాగ్రత్త మన అట్లంతా కాసం ఏమున్నారు స్వామి, అదంతా చూడటం లేదు స్వామి, అక్కడ పెరుమాళ్ళ ద్వారా పోతామంట వాళ్ళు తీసుకోరు. అది ఎవరు సన్యాసులు జీయర్ స్వామి వాళ్ళు అక్కడ పోయారంటే పోయి సేవించుకో రావచ్చే కానీ అక్కడ అడుగుతారు ఉన్నారా
స్వామి రాముడు రామానుజ వారు ఉండారా, నమ్మాడు వారు ఉన్నారా? అదే అప్పుడు తిరుపతి స్వామి తద్దా చెప్పిన ఆ తిరుపతిలో వీళ్ళందరికీ ప్రతినిధిగా స్వామి రామానుజ వారు ఉన్నారు కదా, అందువల్ల తీర్థం తీసుకుంటారు. అర్థం చేసుకోవాలి బాగా. అట్టయితే ఏమి మన సన్నతిలో పెరుమాళ్ ప్రతిష్ట చేసి లాభం లే, తిరుపతి ఒకటే పోయి చూసి లాభం లేదు, అది ఆయన ఒప్పుకోలేదే. అప్పుడు తిరుపతి చూడకపోయినా కూడా ఆళ్వారు తిరునగరి, శ్రీపెరంబూతూరు, తిరువాలి తిరునగరి, ఇది ప్రధానం. ఇది పరాంకుశ పరకాల యతివరాధికలు, అది ప్రధానం. అది సేవించామనుకోండి ఆయన నా భక్తుల్ని సేవించేసాడు, ఆ దేశాలు అంత ఆనందం ఆయనకి, అంత ఆనందం. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నమ్మాడు వారు చెప్తున్నారు మధురగ వియాడు వారికి ఈయన అవతారం చేయబోతాడు. ఈయన విగ్రహం చూసినట్టే ఈయనదా స్వామి రామానుజుడు వారు భవిష్యత్ ఆచార్య విగ్రహం. ఎప్పుడేమి ఆయన అవతారం చేసిన తర్వాత ఎమ్మడి భయమే లేదు, ఎమ్మ భయమే లేదు. రామానుజు గుట్టాడు కదా, నమనెక్కింది ఆదొంటు మిల్లై కలి ఎంకడం కంటి పొన్మి, కలి కోలాకాలం అనేది లేదు. కలి అంటేనే ఏదేసో ఎట్ట చేసో ఎట్ట చేసో చేస్తాడు కదా. కలి అంటే ఎంత కష్టం పెట్టద్ది, ఇది ఆచారదేని ఒక గ్రంథం. ఆ గ్రంథంలో చెప్తాడు కలి కోలాకం ఎట్లా ఉంటుందంటే అంత శ్రమం అంట, అంత శ్రమ అంట. కలియుగం అంటేనే ధర్మం ఉండే స్థానంలో ఉండదంట, ధర్మం ఉండే స్థానం ఉంటుందని ఉంటుంది, ఏది సరిగా ఉండదు. ఎందుకంటే పిల్లలు చెప్పే మాట వినరు, తల్లిదండ్రులు చెప్పే మాట పిల్లలు వినరు, అదే ప్రకారం భర్త చెప్పిన మాట భార్య వినదు. స్వామి కొంచెం మాట చెప్పండి, భార్య చెప్పిన మాట భర్త వినదు అని చెప్పండి అంటే అటు చెప్పల. అయితే భర్త భర్తగా ఉండాలి, భర్తగా లేకుండా ఆయన ఏదో ఒక ప్రకారం ఉండాలంటే అది లాభం లేదు. అప్పుడు భర్త చెప్పిన మాట భార్య వినదు, అదే ప్రకారం పిల్లలు తల్లిదండ్రులు చెప్పిన మాట పిల్లలు ఉండదు. ఎవరు చెప్పాడు ఇది? విష్ణు పురాణాలను పూర్తిగా చెప్పేశాడు పరాశ్రమ ఋషి. ఈ ప్రకారం కలిలో ఈ ప్రకారం ఉంటుంది, ఈ ప్రకారం. అది కాకుండా కలి కుజంలో నీళ్లు కరువు వస్తుందంట, నీళ్లు కరువు, నీళ్లు చాలా చల్లపడతారంట. ఆ నీళ్లు మనకి ఏమిటంటే దీని తర్వాత ఏమేమి వస్తుంది, ఎలా వస్తుంది మనం దీంతో ఏదో జాతకం ఇవన్నీ చూస్తాం కదా, అంత చూడాల్సిన పని లేదు. విష్ణు పురాణం చదివితేనే పరాశ్రమ ఋషి ఏం చెప్తున్నాను చెప్పినే ఓ కలియుగంలో ఎలా ఉంటుంది పూర్తిగా దాన్ని చెప్పేటాడు, ఏదేది ఎట్లా ఉంటుంది ఎలా ఉంటుంది. పిల్లలకంతా ఇప్పుడు వాళ్ళు ఈ నీరు వచ్చేస్తారు కదా, పెద్దవాళ్ళు అయిపోతారు కదా. ఇప్పుడు ముందంతా 16-18 సంవత్సరాలు, ఇప్పుడు 12-11 సంవత్సరాలు, ఇంకా అయితే 6-7 సంవత్సరాలు అయిపోతారంట కలియుగం. పోను ఎందుకు చెప్తారంటే ఆ ప్రకారం నువ్వు పోతే ఆ కలియుగంలో ఇప్పుడు ఏమైంది, కృతయుగంలాగా అయిపోయింది అని చెప్పి చెప్తున్నాడు. అందువల్ల ఏమవుతుంది, ఎవరు ప్రధానంగా పెట్టుకున్నారు అప్పుడు రామానుజుల వారికి శిరస్సుగా ఎవరున్నారు, స్వామి నమ్మాళ్ళు వారి. ఇంకా ఉండదు ఏమనేది మనం రేపు చూస్తాం. ఆళ్వారెందరి మానార్చియడిగలేషణం ఆచార్యం త్రివిడిగలేషణం భగవత తిరువడిగలే శరణం.